जगदंब गाली ओनर जगदंब गारु ना यजमानी जगदंब गारु विमान प्रयाण दुग्गजय मुझे वस्तु जगदंब गारु ना यजमानी जगदंब गारु जगदंब गारु आवड़ गारे अमेरिका वेलोस्तोंदा लेक लंडन वेलोस्तोंदा मन विजयवाड़ी तिरुपति की विमान मल्ली विमान तिगे एक् डबे खर्चनी रैल्लो वे दाखाटवा का आवड़गार के राणी राणी का राक्षसी एनकम्मा गोड़वल अद्देवा स्वतंत्र देश में ब्रतकत बानसले आवड़गार इधो इधो तेलकाये अवन अवन पक्ने पिकायूंटे ये पीचील उ मन अद्दे इप रा అందువల్ల ఆవిడ ఏమన్నా మనం తాళం కొడితే సరిపోతుంది ఎందుకంత భయపడాలి మా నాన్నగారిని చూడండి ఆవిడ గారిని ఎదిరించి పోరాడల్లా ఆవిడ గారి ఇల్లు కాళీ చేయమని కేసు పెడితే ఎదురు నిలబడి ఇన్నేళ్లుగా పోరాడుతున్నారే ఎవరి కోసం అద్దెకుండే వాళ్ళ హక్కుల కోసం మావయ్య పాయసం తీసుకోండి పాయసమా ఏంటో మా విశేషం ఇవేళ నా పెళ్లి రోజు नी अब्बाई नन्नु पेल्ली चेसुकुन्नारु कानी नातो कापुरं चेट्टलेदु कापुरं चेसिना चेयकपोयिना पेल्ली रोजु मात्रं कोच्चे तीर्तुंदि कदा मावय्या चूडम्मा ना जीवितंलो नाकु तेलुसु नेनु चेसिन ओके ओक पेद्द तप्पु निन्नु ना कोडुकिच्चि पेल्ली चेयडमे आ दुरदृष्टकरमैन रोजुन तागाल्सिंदि पाल पायसं कादु काकरकाय पायसं उंदा इंट्लो नाना वेले दारले पुस्तकों लाइब्रेरी ले चेसेंडे निन्ने कदम तेच्चानु अप्पुडे दीनि चदुवु पारेसावा पुस्तकालु चदवडं तप्प ना जीवितानिकि वेरे पने उंदि नाना मल्ली मल्ली चदुवु पोद्दुपोतुंदि नाना नीकें कावालि नाना आटो नगर स्टील कंपनी लो एंट्री उंदि नाना बस खर्चुलकु 10 रूपायलु कावाली लक्ष्मी देवुनि एवरि कोसम प्रार्थिस्तुन्नाव ड्रामालु डान्सुलु अंटू కనపడ్డ ఆడదానితో అలా తిరుగుతున్నాడు నీ పెద్ద కొడుకు కానీ వాడితో ఊహల్లోనే పెళ్లి రోజు చేసుకుంటోంది నీ కోడలు ఆమె కోసం ప్రార్థిస్తున్నావా లేక అరచేతులతో పిల్లల్ని ఆడించాల్సిన వయసు నీ పెద్ద కూతురు సులోచనది కానీ ఆ చేతులతో పుస్తకం పట్టుకొని కాలం గడుపుతోంది ఆమె కోసం ప్రార్థిస్తున్నావా లేక ఉద్యోగం చేసి బాగా సంపాదించాల్సిన వయసు నీ చిన్న కొడుకు శంకర్ది కానీ ఇంకా రోజు ఇంటర్వ్యూలకు వెళ్లి వెళ్లి తిరిగి తిరిగి వస్తూనే ఉన్నాడు వాడి కోసం ప్రార్థిస్తున్నావా చెప్పు లక్ష్మి ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు ఇన్ని సమస్యల్ని ఒంటి చేత్తో పోరాడుతున్న మీరు చల్లగా ఉండాలనే నా ప్రార్థనండి లక్ష్మి నువ్వు అంత మాట అన్నందుకు ఒకటి నేను ఏడవాలి అది నాకు రాదు కష్టపడి ఏడ్చినా కూడా అది అసహ్యంగా ఉంటుంది అందువల్ల ఒకే ఒక మార్గం ఉంది ఇప్పుడు నేను నిన్ను కౌగిలించుకోబోతున్నాను అది మరీ అసహ్యంగా ఉంటుంది పిల్లలు ఉన్నారు కౌగిలించుకోకుండా పిల్లలు ఎలా వచ్చారు చాలండి నాన్న ఇదిగో టిఫిన్ బాక్స్ ఈ ఇంట్లో ఏ సమస్య లేని ఒకే ఒక మనిషి నా కడగొట్టు పిల్ల ఉమే నాన్న ఏమ్మా నీకు ఏమన్నా సమస్య ఈ రోజు పెద్దనే డాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఒదిని కూడా అన్నయ్య చూసి చాలా రోజులైందట ఇవాళ ఖచ్చితంగా చూడాలట నన్ను తోడుగా రమ్మంటోంది సరే రెండు టికెట్లు రిజర్వ్ చేస్తాను మూడు టికెట్లు రిజర్వ్ చేయండి మూడుందుకు నాకండి ఊరికే పిల్లలకి తోడుగా ఆహా నాలుగు టికెట్లు రిజర్వ్ చేస్తాను నాలుగు ఎందుకు నాకు ఊరికే నీకు తోడుగా
రాదు మరలిన రోజు తుళ్ళి ఆడు దొరికిన నేడు అల్లరి అందం అల్లిన మోజు అందిన వాడే మహారాజు శంకర మళ్ళీ రాదు మరలిన రోజు తుళ్ళి ఆడు దొరికిన నేడు అల్లరి అందం పరవ అల్లిన మోజు అందిన వాడే మహారాజు సరేనమ్మా, ఏ నమ్మకం చూసుకుని నీ కొడుకు నా కూతుర్ని కట్టబెట్టమంటావు? రేపు పెళ్ళయ్యా కూడా నీ కొడుకిలా పోరంబోకులా నాటకాలని సినిమాలని తిరుగుతుంటే నా కూతురు జీవితం పాడైపోదా? అలా అనకన్నయ్య, వాడికి స్వయానం మేనమావి, నువ్వు కూడా కాదంటే నేనెక్కడికెళ్ళి కోడల్ని తెచ్చుకునేది? అలా నిలబడతారేమిటండి చెప్పండి. అవును బావ, నా కొడుకు ఆనంద్కి మీ అమ్మాయినిచ్చి పెళ్లిచి ఆ తర్వాత నీ కూతురు కన్నీరు పెట్టకుండా
నా కొడుకు చేత కాపురం చేయించే బాధ్యత నాది. ఇక్కడ చూసిందేది ఆయనకు తెలియను కమ్మ. బయటికి వెళ్ళిన వెంటనే నీ భర్తని చూసావా అని మామయ్య అడిగితే చూశాను, ఆశీర్వచనం కూడా తీసుకున్నానని చెప్పమ్మా. లక్ష్మి, 24 గంటలు తల పగిలేలా ఆలోచించి ఆలోచించి ఒక పెద్ద నిజాన్ని కనిపెట్టాను. ఏమిటో అది? పార్వతి, ఆ మిరండా ఉంది చూడు, దానికి నువ్వు ఎందులోనూ తీసిపో. నిజానికి నువ్వు మహాలక్ష్మి, అదేమో మహంకాళి, అయినా నా కొడుకు దాన్నే పట్టుకుని వేలాడుతున్నాడు. ఎందువల్ల? దాని దగ్గర ఉన్నది ఒకటి నీ దగ్గర లేదు. అది ఏమిటి తెలుసా? అది ఇదే. ఏమిటండి అసహ్యంగా? ఏమిటి అసహ్యం? ఒక మొగుడు తన పెళ్ళాన్ని పంజాబీ డ్రెస్సులో చూడాలని ఆశపడతాడు, మిడీలో చూడాలని ఆశపడతాడు, లంగాలో చూడాలని ఆశపడతాడు, రకరకాలుగా చూడాలని ఆశపడతాడు. ఓకే, నువ్వు ఊరుకో, నువ్వేసుకో, నువ్వు ఊరుకో, నువ్వేసుకో. ఇదిగో చూసావా, దీని పేరే గ్రామఫోన్, లేటెస్ట్ మోడల్. ఈ మోడల్ ఇంకా ఇండియాకి రాలేదు. ఇప్పుడు నీ కొడుకు వస్తాడు, నేను ఈ గ్రామఫోన్లో ఒక రికార్డు వేస్తాను. నీ కోడలు నేనిచ్చిన ఆ కొత్త డ్రెస్సులో ఒక మంచి డాన్స్, జ్యోతి లక్ష్మి డాన్స్ చేస్తుంది. అవును, ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, పాడొస్తాడా? మీ అమ్మకు సీరియస్ రా అని కదా టెలిఫోన్ చేశాను లక్ష్మి, వస్తాడు. నాకు సీరియస్ అంటే మాత్రం వస్తాడంటారా? అమ్మకు సీరియస్ అంటే అందరు కొడుకులు వస్తారు, కానీ నాన్నకు సీరియస్ అంటే ఒక్క కొడుకు రాడు. ఈ కాలం కొడుకులకి తండ్రి మీద అంత ప్రేమ. ఉందని ఫోన్ చేస్తే నేను వచ్చాను. బట్ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ గోయింగ్ ఆన్ హియర్? ఇక మీదట ఇలాంటిది ఏదైనా జరిగితే ఇప్పుడు నెల రోజులకు ఒకసారి వస్తున్నాను, ఇక మీద అది కూడా మానేస్తాను. పురే ఆనంద్, ఆనంద్. అది ఐడియా మంచిదే, కానీ గ్రామ్ఫోన్ దగ్గర చేసింది. మళ్ళీ ఈసారి వేరే మోడల్ డ్రెస్ వేసి ఒక కొత్త టేప్ రికార్డ్. వద్దులే వద్దు, ఎందుకు అలా చూస్తావు? ఏటయ్యా ఇది? ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా, సత్రం అనుకున్నావా? క్లబ్ పాట వినపడిందే, ఏమిటయ్యా అది? అది మా ఇంటికి ఎల్లారేశ్వర్ గారు వచ్చారు. ఎక్కడికమ్మా? ఇది నా ఇల్లు, నా ఇష్టం, ఎక్కడికైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను, అడిగే హక్కు ఎవరికి లేదు. ఏమిటమ్మా ఈ ఆటలు పాటలు? ఈ కాలనీలో మిగతా వాళ్ళు కాపురాలు చెయ్యాలా వద్దా? మాట్లాడవే, మాట్లాడు. రావే రా, ఇల్లు అనుకున్నారా, ఏమనుకున్నారు? వనజా, గిరిజా, రండి రండి, కామాక్షి, మీనాక్షి, ఇందిరమ్మ, రండి రండి.
మామ కలిసి దీన్ని ఎలా తయారు చేశారో చూడండి సంసారం చేయాల్సిన ఆడదిలా ఉంటే ఇంకా మొగుడు ఎలా కాపురం చేస్తాడు అందుకే వాడు ఇంటికి రావడమే మానేశాడు చూడండి ఇది నా విషయం నా ఇంటి విషయం అడగడానికి మీరెవరు ఇది నీ ఇల్లు కాదయ్యా నా ఇల్లు అవకతవక వేషాలు వేసుకొని వీధి బాగోత ఆటటం నీ ఇంటి విషయం కాదు ఈ కాలనీ మర్యాదకు సంబంధించిన విషయం ఓనరమ్మ కొంచెం మర్యాదగా మాట్లాడండి అంత పౌరుషం ఉన్నవాడివి ఈ ఇల్లు ఖాళీ చేసుకోవచ్చుగా ఈ ఇల్లు వదిలితే నీకు వేరే దిక్కు లేదు అందుకే కోర్టుకి ఎక్కి వాయిదాలు తీసుకుంటున్నావు వాయిదాలు నేను తీసుకోవడం లేదమ్మా నా వకీల్ తీసుకుంటున్నాడు కోర్టుకి నేను అక్కలేదు ఇల్లు ఖాళీ చేయమని నా మీద కేసు పెట్టి మీరెక్కారు అద్దెకుండే వాళ్ళ హక్కుల కోసం నేను మీతో పోరాడుతున్నాను నీతో ఏంటయ్య నాకు మాటలు చూశారుగా ఈ విడగారి అవతారం రేపు వాయిదాకి మీరందరూ కోర్టుకు వచ్చి వీళ్ళ కుటుంబం ఎంత లక్షణమైనదో కుంటబద్దలు కొట్టినట్టు చెప్పాలి ఏ ఆ వెళ్ళండి వెళ్ళండి అందరూ వెళ్ళండి డ్రైవర్ హోటల్ కాందారుకు పోనీ హోటల్ కిందకురా నువ్వు దుబాయ్ నుంచి కదరా వచ్చావు ఇక్కడ నువ్వు నెల రోజులు ఉండాలంటే ఆ హోటలే బెస్ట్ అక్కడ నీకు టీవీ ఏసీ ఛానల్ మ్యూజిక్ వీడియో అన్నీ ఉంటాయి అచ్చం నీకు దుబాయ్లో ఉన్నట్టు ఉంటుంది దాంట్లోనే బోర్ కొట్టే కదరా మాకు కోసం ఇండియాకి వచ్చింది అదేంట్రా అవునరా నాకు నాలుగు కుటుంబాల మధ్య ఉన్న గది కావాలి ఆ గదిలో ఉన్న కిటికీ తలుపు తెరిస్తే బాత్రూమ్ కనపడాలి ఆ బాత్రూమ్ లోంచి ఒక కన్నెపిల్ల స్నానం చేస్తూ ఉండాలి ఇంటి పైన ఒక డాబా ఉండాలి ఆ డాబా మీద అలా అలా ఒడియాలు పెడుతూ ఓ కన్నెపిల్ల కనిపించాలి ఇల్లంతా కన్నెపిల్లలతో కలకలలాడిపోవాలి ఏ కన్నెపిల్లకు సైట్ కొట్టాలో తెలియక నేను తప్పిపోయిపోవాలి అలాంటి ఇల్లు ఏదైనా ఉంటే చూపించు నేను వస్తా అలా అయితే నీకు మా కాలనీయే బెస్ట్ డ్రైవర్ టర్న్ రైట్ ఎలా ఉందిరా మా జగదాంబ కాలనీ నీ అభిరుచికి సరిపోయిందా కాళ్ళు ఎలా ఉంటే ఎవరికి కావాలో వాయ్ సైట్ కొట్టడానికి కన్నెపిల్లలు ఉన్నారన్నా వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూపించు వెయిట్ వెయిట్ ఇదే మా రూమ్ నాతో పాటు ఇంకా ఇద్దరు బ్రహ్మచారులు నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు నీకు అద్దె మిగులుతుంది వెరీ గుడ్ ఇదే నా రేడియో మెకానిక్ సెటప్ చదువుకోవటం ఇద్దరం కలిసే చదువుకున్నా అయితేనే నీ అదృష్టం బాగుంది దుబాయ్లో రేడియో ఇంజనీర్ అయ్యావు నేను ఇక్కడ మెకానిక్గా ఏడుస్తున్నాను బాధపడకరా సైట్ కొట్టడానికి ఒక మంచి కన్నెపిల్లను చూపించు దుబాయ్లో ఉద్యోగం మనసు నీ దగ్గర అసిస్టెంట్గా చేరిపోతా అప్పుడు మనకు అన్ని లేడీస్ పెరాలి సర్లే ఆ రూమ్ చూద్దాం పద పద ఇదే మా వంటగది వంట నువ్వే చేస్తున్నావా దానికి కూడా ఒక కన్నెపిల్ల సెటప్ చేసావా అబ్బే నేనేరా పోరా తలుపు మన్మథా నా గురువా తలుపు తెరవంగానే పిటపెట్లాడే 16 ఏళ్ల కన్నెపిల్ల కనపడాలి అనుగ్రహించు స్వామి కనీసం శ్రీదేవిలా ఉన్నా భారపురిలా ఉన్నా విజయశాంతిలా ఉన్నా సార్ మన్మథా శ్రీదేవి భారపురి విజయశాంతి ఇదేమిట్రా శ్రీదేవి ఎదురవుతుందనుకుంటే సూర్యకాంత ప్రదేశమైంది స్వీట్ 16 కనపడుతుందనుకుంటే సాల్ట్ 60 కనపడింది మన్మథా కంటపడ్డ మొదటి కేసే ఇలా ఉండాలా ఇక పోరు పోరు 70-80లోకి దింపేస్తావా ఇంతకంటే దుబాయే మేలు ఎవడ్రా ఈ మిడత మొహం ఓనరమ్మా ఇతను నా ఫ్రెండ్ దుబాయ్ నుంచి వచ్చాడు కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు దారిన పోయే దానైలందరినీ తీసుకొచ్చి పెట్టడానికి ఇంటికి ఓనర్ నువ్వా నేనా ఒరే దుబాయ్ అబ్బాయ్ నాకు పేరుందండి నువ్వు హోటల్లో ఉంటే రోజుకి ఎంత ఇస్తావు 100 రూపాయలు దాకా ఇస్తానండి ఆ లెక్కను తీసుకోవడానికి నాకు మనసు అంగీకరించదు కానీ 20 రోజులకు కలిపి 100 రూపాయలు చాలా నీ బొంద 1000 రూపాయలు ఇవ్వు అప్పుడే నువ్వు ఇక్కడ ఉంటావు అమ్మా అమ్మా నాకు నెల మొత్తానికి కలిపి అది 300 రూపాయలు తీసుకుంటున్నారు వీడికి 20 రోజులకే 1000 రూపాయలా కాపురానికి 300 కానీ వీడి వాలకం చూస్తుంటే పెద్ద మనిషిలా కనపడుతున్నారా కాదు దొంగ కోళ్లు పట్టుకునేవాడిలా కనబడుతున్నావు నువ్వు ఇక్కడ సైట్ కొట్టడానికే వచ్చావు రేపు నీ వల్ల ఈ కాలులో గొడవ వస్తుంది అందుకే అపరాధపు రుసుము కింద అడ్వాన్స్ కూడా వసూలు చేస్తున్నాను ఎవరా రా ఎంత మర్యాదో ఇస్తాను అపరాధ రుసుము చెల్లించేశాను మరి మీ ఇంట్లో పిల్లలుందా ఉంది మా అమ్మ మా అమ్మ
మన్మథ వాడెవడు నా గురు అనుకున్నా 71 తిప్పేశావు ఇక 80 బాకీ ఏయ్యా నిన్ననే కమ వాటర్ ట్యాంక్ కడిగింది మళ్ళీ వాళ్ళు కడుగుతున్నావే నీ వాటర్ ట్యాంక్ మాత్రం రోజు కడగమని ఓనరం గారు ఆజ్ఞ ఆవిడ అతి తెలివి నాకు తెలుసు మామూలుగా నీళ్ళపితే కోర్టులో మనాన ఫిర్యాదు చేస్తాడు అందుకని కడిగే వంకన రోజు మాకు నీళ్ళు లేకుండా చేస్తుందా రాక్షసి అదంతా నాకు తెలియదు ఆవిడ అరవమంటే అరవడం కరవమంటే కరవడం తోకోపమంటే కుక్కలా తోకోపడం మాత్రమే నాకు తెలుసు కుక్కకి 5 జ్ఞానాలే ఇచ్చాడయ్యా దేవుడు మనిషికి 6 జ్ఞానం కూడా ఇచ్చాడు దాన్ని కాస్త ఉపయోగంలో పెట్టు లక్ష్మీ ఈ ఇంట్లో ఇంకా తాకట్టు వాకట్టు అయిపోకుండా మిగిలిన విలువైన ఒకే ఆస్తి ఆ వెండి దీపం సెమిలేగా వాటిని తీసురా ఇదిగో వస్తున్నా ఎందుకండి అంత తొందర ఇంత కాలానికి కరుణించి వీడికి ఒక ఉద్యోగం ఇప్పించారు మీలో ఎవరు ఇప్పించారో నాకు తెలియదు అందువల్ల మీ అందరికీ నా కృతజ్ఞతలు ఈ గొడుక్కి పూజ చేసిస్తున్నాను దీనిలో నీ మొహం దాచుకుని వెళ్ళు నిన్నెవ్వరూ చూడకూడదు ముఖ్యంగా ఆ పెద్ద మనిషి చూడకూడదు తీసుకో వెళ్ళు వెళ్ళు గుడ్ మార్నింగ్ సార్ ఓ గుడ్ మార్నింగ్ మిస్టర్ శంకర్ కమ్ ఆన్ టేక్ యువర్ సీట్ థ్యాంక్ యూ సార్ డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వచ్చారా అవును సార్ వెరీ గుడ్ మీ బోటి తెలియని వాళ్ళ కోసం మేము ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం బట్ మీ చేత పని చేయించుకునే అదృష్టం మాకు లేదు అదేమిటి సార్ అదంతేలేండి మీకు ఉద్యోగం ఇవ్వకూడదని పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఫోన్లు వస్తున్నాయి ఐఎమ్ సారీ గుడ్ మార్నింగ్ శంకర్ మీరా ఉద్యోగం దొరికిందా దొరకదు ఆ ఈశ్వరుడికి మూడే కళ్ళు ఈ కోటీశ్వరరావుకో 3 కోట్ల కళ్ళు ఇండియాలోనే కాదు
ప్రపంచంలో ఏ మారు మూలకు వెళ్ళినా నీకు ఉద్యోగం దొరకదు. వెళ్ళు వెళ్ళి ఈ సంగతి మీ నాన్నగారితో చెప్పు. ఏమిట్రా అప్పుడే తిరిగి వచ్చావు? ఇదిగోనమ్మా దీన్ని కూడా నిప్పులో పడేసి తగలే. ఏమైందిరా నీ ఉద్యోగం? ఆ నేను మొహం గొడుగులో ఎంత దాచుకెళ్ళినా ముక్కోపంతో నాన్న చేసిన తప్పు నిప్పులా నా జీవితాన్ని తగలబెడుతోంది. ఆయన కీర్తి కంపెనీ మేనేజర్కు కూడా వెళ్ళింది. మీలాంటి విషక్రిములకు ఉద్యోగం ఇవ్వని చెప్పి గెంటించేశాడమ్మా. నా జీవితం ఇలా నాశనం కావడానికి కారణం మీ ఆయనే. నమస్కారం. రండి కూర్చోండి. మా అబ్బాయి బాగా పనిచేస్తున్నాడా? బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. చాలా చురుకైన కుర్రాడు. ఏమిటి విశేషం? ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీరు మా వాడికి ఇచ్చే జీతం చాలడం లేదు. వాడిక్కడ రెండేళ్లుగా పనిచేస్తున్నాడు కానీ వాడిని ఇంకా టెంపరీగానే ఉంచారు. చూడండి ఇది బడి కాదు, ఆఫీస్. ఇలాంటి విషయాలన్నీ మీ అబ్బాయి అడగాలి లేదా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఆ మేనేజ్మెంట్లోనే లోపం ఉంది సార్. ఇక్కడ మేనేజ్మెంట్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు, నేనే మేనేజ్మెంట్. లోపం మీలోనే ఉంది సార్. వాట్ డు యు మీన్? ఇక్కడ ప్రమోషన్ ఇంక్రిమెంట్ రావాలంటే మీకు బంధువైనా కావాలి లేదా మీ ఊరివాడైనా కావాలి లేదా మీ కులం వాడైనా కావాలి లేదా మీకు లంచమైనా ఇవ్వాలి అని బయట చెప్పుకుంటున్నారు. అయినా నేను నమ్మలేదు. కానీ అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. గెట్ అవుట్. అది కాదు సార్. ఐ సే గెట్ అవుట్. నా కొడుకు న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళను. ఎవరక్కడా? ఎవరు నన్ను లోపల పంపు. ఎస్ సార్. ఈ మనిషిని మడపట్టు బయట కట్టు. ఆగరా మిస్టర్ కోటేశ్వరరావు. నానా. ఉండరా. బోడి ఉద్యోగం. నీకు పదవి ఉంది అనే పొగరుతోనేగా ఇలా మాట్లాడుతున్నావు. నాకు పదవి ఉంది. ఆ పదవి బలంతో నిన్ను ముప్పు తిప్పలు పెట్టకపోతే నేను సుబ్బయ్యే కాదు. వస్తా. అంత ఆమ్యామ్య సామ్రాజ్యం. మిస్టర్ కోటేశ్వరరావు, మోసాల కోటేశ్వరరావు, లంచాల కోటేశ్వరరావు, ఆమ్యామ్య కోటేశ్వరరావు, లంచగొండి కోటేశ్వరరావు, కోటి మోసాల కోటేశ్వరరావు, లంచాల పందికొక్కు కోటేశ్వరరావు, లంచాల పందికొక్కు కోటేశ్వరరావు, కోటేశ్వరరావు, మిస్టర్ కోటేశ్వరరావు, మిస్టర్ కోటేశ్వరరావు. ఉండంట్రా, చిన్నపిల్లలు తీసుకురావడం పెద్ద పొరపాటైంది. నేను అన్నప్పుడనండి. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పాలి. మిస్టర్ కోటేశ్వరరావు, మీకున్న పదవితో ఒక ప్యూన్ చేత నన్ను బయటకు గెంటించారు. చూశారా, నాకున్న పదవితో నేను పోస్టల్ వేయించాను. ఏలూరు రోడ్డు నుంచి బందర్ రోడ్డు వరకు వీధి వీధికి ఈ పోస్టర్లు అంటించబడతాయి. నేను నువ్వు తేల్చుకుందాం మిస్టర్ కోటేశ్వరరావు. మిస్టర్ కోటేశ్వరరావు, లంచగొండి కోటేశ్వరరావు, ఆమ్యామ్య కోటేశ్వరరావు. నేను అప్పుడే చెప్పాను పెద్దవాళ్ళతో మనకు విరోధం వద్దు, వాళ్ళు కళ్ళేరే చేస్తే మనం తట్టుకోలేమని. చెప్తే వింటేగా. లక్ష్మి, నీ కోపం నా మీద గానే ఆ వంకాయల మీద కాదుగా. ఎందుకలా అడ్డదిడ్డంగా నరుగుతావు? నేను పెద్దవాళ్లతో గొడవ పడింది నీ కొడుకు కోసమేనే. నా వల్ల ఎవరి జీవితమూ చీకటైందని బాధపడక్కర్లేదు. నేనేమన్నా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డా? పవర్ కట్ చేయడానికి తొందరలోనే దీపం వెలిగిస్తా. ఏమా
రోజు నేను నీళ్లు పెట్టడం నువ్వు ఖాళీ చేసి వెళ్ళటం నీకు ఏదో ఆటైపోయిందే నీ ఇంట్లో నీళ్లు లేవా లేక నీకు ఇల్లే లేదా పోమా కోటేశ్వరరావు గారు ఉన్నారా కూర్చోండి డాడీ నేను అచ్చేసి అంటించిన పోస్ట్ కంటే మీ పోస్ట్ చాలా పెద్దదని నాకు ఆలస్యంగా అర్థమైంది నన్ను క్షమించండి సార్ ఓ కన్న తండ్రిగా మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను నా కొడుకును కాస్త బతికనివ్వండి నేను క్షమాపణ కోరిన తర్వాత కూడా మీరు కోపగించడం సంస్కారం కాదు సార్ ఈ తలమాసిన వాడిని ఎవడ రానిచ్చాడు లోపలికి మెడపడి బడిగిట్టా బాధపడుకురా నేనే నీకు మంచి ఉద్యోగం ఇస్తా నాన్నా అవునరా జీతం రోజుకు 10 రూపాయలు ఏ ఉద్యోగం నాన్నా ఆ కోటేశ్వరరావుకి ఒక అందమైన కూతురు ఉంది ఆ పిల్లని ప్రేమించి మన ఇంటికి లాక్కురా నాన్నా చెప్పింది చేయరా మిగతాది నేను చూసుకుంటా చెల్లియలేదు చెల్లిమిలేదు వెళ్తురే ఆ మర్మలా నా కళ్ళ పిల్లని పంపించావా ఆడదాన్ని నన్ను సైగా చేసి అవునరా ఇలా వెకిలి వేషాలు వేసావంటే నేను పెద్దమ్మనే అవుతాను ఇదిగో ఇంకోసారి నన్ను సైగా చేసి పిలిచావో పళ్ళు రాలిపోతాయి ఆడదు అందంగా ఉంటుంది పెట్టరే అక్కర్లేని స్టేషన్ అనేది టకీ మరి పలుకుతున్నాయి కావలసిన స్టేషన్ సిగ్నల్ కూడా జరగటం లేదు చీచి ఈ స్థలం వచ్చి రాలేదు ఏందో బాబాయ్ రేడియో రిపేర్ చేస్తున్నావా చెయ్యి బాబు చెయ్యి ఇది అడగడానికి దూరం వచ్చాడు ఏంటి ఉపాయం మనవాడా రేడియో రిపేర్ చేస్తున్నావా లేకపోతే మనుషులు రిపేర్ చేయనా రేడియో రిపేర్ చేస్తున్నా తమాషా మనవాడు తమాషా మనవాడా ఏమిట్రా మళ్ళీ నన్ను చూసి చూచు చూచు అని పిలుస్తున్నావా Thank you.
ఇది కళా నిజమా ఏమిటి ఇలా వచ్చారు మీ రేడియోలు రిపేర్ చేస్తున్నారు కదా కొంచెం మా రేడియో కూడా రిపేర్ చేస్తారని ఓ దానికే మహాభాగ్యం ఎక్కడ మీ రేడియో ఇదే ఇది రేడియోనా మన దేశానికి స్వతంత్రం రాకముందు కొన్నట్టున్నారు జస్ట్ ఎ మినిట్ రిపేర్ అన్నారు బాగానే పడుతుంది అవును పాడుతుంది మరి ఎందుకు తీసుకొచ్చారు నీ కోసం నా కోసం ఏదో వంకన మీరు నాతో మాట్లాడాలని తలక్రిందులుగా తపస్సు చేస్తున్నారు కదా అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను ఇంకా ఈ రిపేర్ వంకన తరచూ మీరు నాతో మాట్లాడొచ్చు మీ పేరు సులోచన మీ పేరు శేఖర్ రెడ్డి మీ వయసు ఎంత 24 పెళ్ళైతే ఇద్దరు పిల్లలు తల్లి ఉండేవారు అవును మీ వయసు 30 పెళ్ళైతే 6 పిల్లలు తండ్రి అయ్యేవారు అవును నా మీద ఇష్టం ఉంటే డొంక తిరుగు లేకుండా తిన్నగా చెప్పొచ్చుగా అయితే ఇప్పుడే ఇక్కడే తిన్నగా సూటిగా చెప్పేస్తున్నాను నా జీవితానికి ఇంకే ఆడపిల్ల దొరకలేదు అందువల్ల ఐ లవ్ యు నాకు జీవితంలో వేరే పని ఏమీ లేదు అందువల్ల నేను ఐ లవ్ యు ఆ ఏమి అమరప్రభ ఇద్దరిది ఇక నేను భరించలేను ప్రతి క్షణం నీ గొంతు నేను వినాల్సిందే ఆ ఎలా అమ్మో నేను ఇంటికి వెళ్ళొద్దా అవునవును అప్పుడు ఒక ఐడియా మీ రేడియోలో ఒక స్పెషల్ స్పీకర్ తగిలిస్తా మీ ఇంట్లో నువ్వు రేడియో ఆన్ చేయగానే ఇక్కడ లైట్ వెలుగుతుంది నేను వెంటనే మైక్లో మాట్లాడతా అది నీకు వినపడుతుంది నువ్వు మాట్లాడితే నాకు వినపడుతుంది నువ్వే కాదు మీ ఇంట్లో ఎవరు మాట్లాడినా నాకు వినపడుతుంది అలా ఒక సెటప్ చేస్తా ఎలా ఉంది నా ఐడియా ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం గుడ్ మార్నింగ్ ఆల్ ఇండియా రేడియో కొతే పాటలు విందావు నేను రేడియో పెడితే కట్టేస్తావి ఇండియా రేడియో కోటిపల్లి కే అమ్మా నాన్న ఉన్నారు కదే ఏ అమ్మా నాన్న రేడియో పెట్టుకోవద్దన్నారా నేను పెడతాను ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం అదేంటి మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాడు అయితే మారుస్తాం గొంతుల గురగుర గొంతుల గురగుర ఏమి వాడను సులోచన సొంటి సులోచన సొంటినే వాడండి సులోచన సులోచన సులు 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 ఇప్పుడు మా నిలయంలో సమయం వాచ్ అయిపోయింది సుమారు 9:15:70 అయి ఉంటుందని మేము భావిస్తున్నాం ఉమా టైం ఎందేగా అయింది 9 బావంటాడేమిటి క్షమించాలి మా రేడియో కేంద్రంలో ఉన్న వాచి ఆగిపోయిందమ్మా ఓ ఆ మందమతి సుబ్బయ్య రేడియో నాటకం 3 వింటారు జరిగిన కథ మందమతి సుబ్బయ్యకి ఒక కళ్ళెం 4 గుర్రాలు ఉన్నాయి క్షమించాలి సుబ్బయ్యకి 4 పిల్లలు 1 పిల్ల మాత్రమే మళ్ళీ క్షమించాలి పిల్ల ఒకతే పిల్లలు 4 లక్ష్మి అబద్ధం చెప్పకు నువ్వేనా కథ రాసి ఆల్ ఇండియా రేడియోకు పంపింది చాలు ఎగురుకోండి ముందు 2 భాగాలు వెళ్ళలేదని నేను బాధపడుతున్నాను సుబ్బయ్య తన 4 పిల్లలకి వేళకింత తిండి పడేస్తాడే తప్ప వాళ్ళకి వయసు దాటకుండా పెళ్లి చేయాలన్న ధ్యాసే లేదు ఆయన పెద్ద కుమార్తె తనకు పెళ్లి చేయమని ఎన్నిసార్లు చూచాయిగా చెప్పుకున్నా ఆయనకి అర్థమే కాలేదు ఎందుకంటే ఆ సుబ్బయ్యది మట్టి బుర్ర మందబ అప్పా నన్ను తిడుతుంటే అంత సంతోషమా నీకు లక్ష్మి ఒకవేళ ఈ కథ మన ఉమే రాసి ఆల్ ఇండియా రేడియోకు పంపిందేమో పాపం
అది చిన్న పిల్లండి నువ్వు రేడియో పెట్టమ్మా ఆంజేశారా ఈ భాగంలో సుబ్బయ్య పెద్ద కుమార్తె సులోచన ఆమె ప్రియుడు ఏకాంతంలో కలుసుకుంటారు సులు నేను నీ అందాన్ని వర్ణించాలో లేక నిన్ను 11 మాసాలు మోసి కనిపించిన మీ అమ్మగారి సౌందర్యాన్ని వర్ణించాలో ముందు ఆ రేడియో ఆఫ్ చేయమని లక్ష్మి ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం దృష్టి మీ వైపు తిరిగింది ఒక ముఖ్య ప్రకటన ఈ నాటకంలో వచ్చే పాత్రలు సన్నివేశాలు అన్ని కేవలం కల్పితాలు ఎవర్ని ఉద్దేశించి వ్రాసినవి కావు నేను నమ్మను ఈ రేడియోని ముక్కలు చేసి పారేస్తాను అయ్యో ఏమండి ఏమండి మూలసంక మలబద్ధకమ అయితే సూర్యకాంతి నూనె ఉపయోగించండి రోజుకి 3 బాటిల్స్ విన్నారుగా ప్రకటనలు కూడా వస్తున్నాయి అది రేడియో నాటకం వినండి కావచ్చు కానీ మలబద్ధకానికి సూర్యకాంతి నూనె అంటాడే అదేంటి కథ ఎంతవరకు వచ్చింది ఆ సుబ్బయ్యకి మెదడు మోకాల్లో ఉంది ఈ నాటకం నాకొద్దు అయ్యో
కూర్చోవడానికి రాలేదయ్యా, నా కూతురు విషయం తెలుసుకుపోవడానికి వచ్చాను. తెలుసుకుందాం, కానీ ఇదేం పబ్లిక్ మీటింగా నిలబడే మాట్లాడడానికి? కూర్చో బావా. నీతో నాకేంటే పని, నా చెల్లితోనే మాట్లాడతాను. లక్ష్మి, లక్ష్మి రానయ్యా, రా వదిన పిల్లలు కులాసయ్యనా. లక్ష్మి, నీ అన్నయ్యని కూర్చోమని చెప్పు. నేను కూర్చోవడానికి రాలేదయ్యా. అన్నయ్య, ఊళ్ళో వ్యవసాయం పంటలు ఎలా ఉన్నాయి? నా కూతురు జీవితం లాగే ఎండిపోయి ఉన్నాయి. అమ్మా పార్వతి, నువ్వు కాపురానికి వచ్చినప్పుడు తెచ్చిన చెంబు, తపేళ నగ నట్ర అవన్నీ మూటగొట్టి వీళ్ళ ముఖాన్ని కొట్టు. ఇక్కడే ఉండని, అవి మనం వీళ్ళకి ఇచ్చిన దానంగా ఇక్కడే పడి ఉంటాయి. నువ్వు బయలుదేరు. పార్వతి, మీ నాన్నను కూర్చోమని చెప్పమ్మా. నేను కూర్చోడానికి రాలేదయ్యా. చూడు, నా కూతురికి నా ఇంట్లో చోటు లేకో, కూటికి గతి లేకో నీ ఇంటికి పంపలేదయ్యా. నువ్వు పిల్లనడటానికి వచ్చినప్పుడు ఏమన్నావు? ఏమన్నావు మాట్లాడేమయ్యా? అదే, నీ కూతురు కన్నీరు పెట్టకుండా నా కొడుకు చేత కాపురం చేయించే బాధ్యత నాది అన్నాను. అన్నావుగా? అన్నాను. ఇప్పుడు నా కూతురు పెట్టే కన్నీటికి ఇల్లు వాకిలి మునిగిపోతుంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే ఎలాగయ్యా? ఇంకా మనవడు పుడతాడు, మనవరాలు పుడుతుందని బొమ్మలు గిలకాయలు కొందామని నేను అనుకుంటుంటే నన్నే బొమ్మ చేసి ఆడిస్తున్నారే. నీకు కావాల్సింది బొమ్మలు గిలకాయలే కదా, నే కొనిస్తాను. కూర్చోబావా. నేను కూర్చోడానికి రాలేదయ్యా, గుండెలు మండిపోతున్నాయి. ఎప్పుడో పెళ్లి రోజు చూశాను నా అల్లుణ్ణి, ముఖం కూడా మర్చిపోయాను. అన్యాయంగా మా వంశంలో ఇద్దరు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేశావు కదయ్యా. నా కొడుకు వల్ల నీ కూతురు జీవితం నాశనం అయిందను ఒప్పుకుంటాను. రెండో పిల్లెవరు? నా చెల్లెలు లక్ష్మి. 30 సంవత్సరాల క్రితం నువ్వు దాని జీవితాన్ని నాశనం చేయటం ఆరంభించావు, ఇంకా నాశనం చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు వేయవయా స్టూలు, కూర్చుంటాను. పార్వతి, ఈ స్టూల్ లోపల పెట్టు. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చేదాకా నువ్వు కూర్చోకూడదు, నిలబడే ఉండాలి. Two. Three. Four. Five. Six. Seven. Eight. One. Two. ఇంట్లో చిలక లాంటి భార్య ఏడుస్తూ కూర్చుంది, ఇక్కడ ఏంట్రా 1, 2, 3, 4? ఇంకో అరగంట లోపల ఇంటికి రాకపోతే నిన్ను చించి పారేస్తాను. ఈ ఇంటికి వెంకటయ్య అనే ఓ కుర్రాడు వచ్చాడు, ఉన్నాడా? మిస్టర్ వెంకటయ్య, ఇంకో అరగంటలో నీ అల్లుడి ఇక్కడికి రాబోతున్నాడు. అలాగా బావా, రా కూర్చొని మాట్లాడదు గాని. కూర్చోడానికి రాలేదయ్యా. ఆనంద్ వచ్చిన తర్వాత వాణ్ణి భద్రంగా పట్టుకుని ఉంచాల్సిన బాధ్యత మీ అన్నయ్యది. మీ ఆయన్ని కూర్చోమని చెప్పు లక్ష్మి. మీ అన్నయ్యను నోరు మూయమని చెప్పు లక్ష్మి. ఏమ్మా, మంచి రోజు చూసి మంచి ముహూర్తం, అమ్మలక్కల చేత పాటలు పాడించు కదా నిన్ను శోభన గదిలోకి పంపించాం. చెప్పమ్మా, అక్కడ నా కొడుకు నీ కొంగున పిల్ల కాసు ముడేశాడు కదా, అప్పుడే వాణ్ణి నీ కొంగున ముడేసుకోకుండా ఇప్పుడు ఆ కొంగుతో అయ్యయ్యో అయ్యయ్యో అంటే ఏమిటో మా అర్థం? అమ్మా పార్వతి, మీ మాగాను కూర్చోమని చెప్పమ్మా. చెవరయ్యను గారు, నోరు మూయమని చెప్పు. నోరు బందరులాకులా ఉంది. మీ వంశంలో ఇద్దరి ఆడపిల్లల జీవితాలు సర్వనాశనం చేశానన్నాడు మీ అన్నయ్య. ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం చక్కబరిచాను, రెండో ఆడపిల్లవి నువ్వు, నీ జీవితం కూడా చక్కబరచబోతున్నాను. ఎలాగంటావా?
ఇదిగో విడాకుల పత్రం తెల్ల కాగితం మీద సంతకం చేశాను చూడు ఇక మీదట నీ దారి నీది నా దారి నాది అంత మాటనకు బావా విడాకులు ఇచ్చిన తర్వాత బావా ఏంటయ్యా బావా నువ్వు ఉండన్నయ్యా నువ్వు ఊరుకో మీకు కావాల్సింది విడాకులేగా మీరివ్వద్దు నేనే ఇస్తాను ఇక మీదట మీ దారి మీది నా దారి నాది అయ్యో లక్ష్మి నన్ను బోల్తా కొట్టించేశావే చూసే పద్ధతి మాట్లాడే విధానం ఇదేనా తప్పండి తప్పుకోండి ఇన్ని వెళ్ళాలి ఆగు ఏంటి ఏమైంది మా అక్క అండి రావే పేల్తో నీ తలంతా పుచ్చిపోయింది ఎల్తుర్ల కూకో సోతాను బాగా అబ్బాబ్బాబ్బాబ్బా భర్త పది మందిలోనూ నన్ను కొట్టాడు కానీ నేను ఆయన వయసు గౌరవం ఇచ్చి తిరిగి కొట్టలేదు అందుకే ఈ దెబ్బ ఇక మీదట నేను మిరాండా ఇంట్లోనే ఉంటాను ఎక్కడికి రాను బాబు నా మాట వినరా కొంపు ముంచావు కదయ్యా నీ వల్ల అసలుకే మోసం వచ్చిందే నేనేం చేశానయ్యా ఇప్పటి వరకు నా కూతురు జీవితం పెనం మీదే ఉంది దాన్ని ఇప్పుడు నిప్పుల్లో తోసావు కదయ్యా నాకు ఇడ్లీ వడ ఉపమానాలతో మాట్లాడడం వచ్చు లోపలికి రా చూసారా నా అల్లుణ్ణి నాకు నా కూతురికి కాకుండా చేశాడు నా కంటి ముందే నా కన్నబిడ్డ జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు నా కూతురి కంటి ముందే దాని మొగుడు మరో దానితో బ్రతికేలా చేశాడు మీరందరూ నా కూతురి పెళ్లికొచ్చారు కదా మీలో ఎవరైనా న్యాయం చెప్పండి లక్షల రూపాయల ఇల్లు ఖాళీ చేయనని భీష్మించి కోర్టుకి ఎగిరిన ఈ దగుల్ బాజీ దగ్గర న్యాయం ఎలా జరుగుతుందయ్యా అమ్మా అఖిలాండ నాయకి జగదంబ ఇది నా ఇంటి గొడవ కానీ అది జరిగేది నా ఇంట్లో ఈ అమాయకుడు న్యాయం అడిగేది నా కాలనీలో అన్నయ్య దయచేసి లోపలికి రా ఏ బయట మాట్లాడితే ఏ నువ్వు నీ మొగుడు కలిసి అభం శుభం తెలియని పిల్లకి అర్ధనగ్నంగా వేషం కట్టించి రికార్డ్ డాన్స్ ఆడించారే రికార్డ్ డాన్స్ ఆ భాగవతాలన్నీ బయట పడిపోతాయని భయమా చెప్పండి అయ్యా మీరందరూ చూశారుగా పాపం ఈ అమాయకుడికి చెప్పండి అయ్యా
ఎవరురా అమ్మాయి మాట్లాడవేంట్రా ఎవరని అడిగితే ముద్దులా నిలబడతావేంట్రా నిన్నే అడుగుతున్నది ఎవరురా అమ్మాయి మాట్లాడవేంట్రా ఎంత పొగరా నీకు కొట్టదమ్మా అమ్మా నాన్న ఈ పిల్లని ప్రేమించి లేపుకురమ్మన్నాడు విన్నారా కన్న తండ్రే కొడుక్కి ప్రేమించి లేపుకురమ్మని చెప్పాట ఇది ఒక కుటుంబం మీరు పిల్లల్ని కన్నారు ఇలాంటి పొరుగున ఎలా గౌరవంగా బ్రతకగలరయ్యా చెప్పరే చెప్పండియ్యా చెప్పండమ్మా ఇలాంటి మనిషికి నా కూతుర్ని కోడల్ని చేసినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి ఇక నువ్వు నోరెత్తితే నేనే నిన్ను నా చెప్పుతో కొడతాను వెళ్ళవాయ్ వెళ్ళు వెళ్తానయ్యా వెళ్తాను అంత సిగ్గులేని వాడినేం కాదు నా సంచి లోపల ఉంది ఆ సంచి బయటపడేయ్ ఇదిగో వెంకటయ్య ఇప్పుడు చెబుతున్నాను నేను చచ్చినా నువ్వు నా ఇంటికి రాకు నువ్వు చచ్చినా నేను నీ ఇంటికి రాను పట్టుకెళ్ళు నీ కంపు సంచి అయ్యో 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 చూసారా ఈ మనిషి వంకర బుద్ధి కూతుర్ని కూడా ఆ దుబాయ్ కుర్రాడి మీదకి ఉసిగొలిపాడు ఇప్పుడు చెప్తున్నాను ఇవాల్టి నుంచి మూడు నెలల్లో 90 రోజుల్లో నేను నీ ఇల్లు ఖాళీ చేస్తాను నమ్ముచా ఈ సుబ్బయ్యది ఒకే నాలుక ఒకే మాట ఖాళీ చేస్తాను కానీ ఖాళీ చేసి నీలాంటి మరో రాక్షసి ఓనర్ చేతిలో మాత్రం ఇరుక్కోను నేనే ఒక సొంత ఇల్లు కట్టుకుంటాను మొట్టమొదటి గృహప్రవేశ శుభలేఖ నీకే అంతవరకు నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ మరొక్క మాట నువ్వు మాట్లాడావో మాట్లాడిన 10వ రోజున నీ మొగుడు నీకు పెండం పెడతాను అర్థమైందా రాలక్ష్మి నేను మేజర్ని నాకిష్టమైన వాడిని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను కానీ
నాకు ఉద్యోగం వస్తేనే పెళ్లి జరిగింది ఏదో జరిగింది మా మీద కోపంతో ఇంతకాలం వాడికి ఉద్యోగం దొరకకుండా చేశారు దయచేసి ఇప్పుడేనా వాడికి ఉద్యోగం పంపించండి మా కుటుంబం మీకు ఎంతో రుణపడి ఉంటుంది నేను కూడా మీతో ఓ మాట చెప్పాలి మీ అమ్మాయి మా ఇంట్లో ఉంటే మీకు బాగుండదు మాకు బాగుండదు అందువల్ల ఆమెను మీ ఇంటికి తీసుకెళ్ళండి నేను మాటిస్తున్నాను ఈ పెళ్లి జరిపిస్తాను నాన్నా మీ కొడుకు ఉద్యోగం ఇప్పిస్తాను థాంక్యూ సార్ అంతే కాదు మీ కుటుంబానికి ఇంకా ఎంతో చేయబోతున్నాను అది ఏంటో తర్వాత మీకే తెలుస్తుంది పద చూడండి 90 రోజుల్లోగా నేను స్థలం కొని ఇల్లు కట్టి గృహప్రవేశం చేయాలి అందువల్ల తక్కువలో ఒక మంచి స్థలం ఉంటే చెప్పండి అయితే బ్రహ్మాండమైన స్థలం విజయవాడ గుంటూరు రోడ్లో ఉంది కావాలా సుబ్బయ్య నగర్ సుబ్బయ్య నా పేరు కూడా అదేనే చూసారా దైవానుగ్రహం ఉంటే అదే అక్కడ దొంగల భయం ఏమీ ఉండదు ఎంచేతంటే అక్కడ మీ కుటుంబం తప్ప మరి ఎవ్వరు ఉండరు అక్కడ 3000 అంతే పెళ్ళినాడు పెట్టుకుని ఉంగరం అందుకే రావటం లేదు పెళ్ళైన తర్వాత నేను నిన్ను చాలా బాగా సంతోషంగా చూసుకుంటానుగా అందువల్ల నువ్వు లావైపోయావు నీ వేళ్ళు లావైపోయాయి నేను సాయం చేయనా వన్ టూ రెడీ త్రీ సారీ ఏమైంది సుబ్బయ్య నీకు నన్ను క్షమించండి సార్ నేను మంచి స్థలం చూశాను నా భార్య చేతికి ఉన్న ఉంగరం అమ్మేసి ఆ స్థలం కొందాం అనుకున్నాను అది ఊరు రాలేదు సార్ అందువల్ల మీరు 3000 అప్పిస్తే ఏ రోజు ఆ ఉంగరం వస్తుందో ఆ రోజు మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను కాదనకండి సార్ లక్ష్మి లక్ష్మి వస్తున్నా లక్ష్మి వస్తున్నానండి నేను చేసిన శపథం చెల్లించుకోబోతున్నాను లక్ష్మి మా ఓనర్ కాళ్ళ వేళ్ళ పడి బుజ్జగించి ఇదిగో 3000 తెచ్చాను మిస్టర్ సుబ్బయ్య మీరు నా సులోచన ఎట్టా కొట్టగలరు మన ఇంట్లోనే 1000 సమస్యలు ఉన్నాయి ఈ రేడియోలో ఎప్పుడు సుబ్బయ్య నాటకం వేసి సుత్తి కొట్టి చంపేస్తున్నాడు దయచేసి రేడియో ఆఫ్ చేయకండి నేను దుబాయ్ శేఖర్ని మీకు తెలియకుండా మీ ఇంటి రేడియో కనెక్షన్ ఇచ్చి మాట్లాడుతున్నాను ఇది నా ఒరిజినల్ పాస్పోర్ట్ ఇది నా దుబాయ్ ఉద్యోగం కాంట్రాక్ట్ ఇండియా లెక్కల ప్రకారం నాకు నెలకు 10,000 రూపాయలు జీతం ఇక ఆరోగ్యం అంటారా ఇది నా హెల్త్ సర్టిఫికెట్ చట్ట ప్రకారం ఇంకో ఏడాది వరకు దుబాయ్కి నా వెంట ఎవరిని తీసుకువెళ్ళటానికి ఒప్పుకోరు కానీ ఇంకో ఏడాది వరకు నేను పెళ్లి చేసుకోకుండా ఉండటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు నా సమస్య ఆ దుబాయ్ షేక్ గారికి అర్థం కాదు అందుకని దయచేసి మీరు ఈ పెళ్లి జరిపించేస్తే నేను దుబాయ్ వెళ్ళి 366వ రోజున వచ్చి సుళ్ళు నా వెంట తీసుకెళ్ళిపోతాను అంతవరకు దుబాయ్లో సుళ్ళు ఫోటోతోనే కాపురం చేస్తానండి సాధారణంగా ఈ ఇంట్లో అన్ని నిర్ణయాలు నేనే తీసుకుంటాను ఏమండి ఒకసారి ఇలా వస్తారా ఇప్పుడే వస్తా ఏ నిర్ణయం తీసుకోవాలో అడగటానికి వెళ్తున్నాడా చూడండి ఈడొచ్చిన పిల్లను ఎంతకాలం మన ఇంట్లో ఉంచుకోగలం అదంతా నాకు తెలియదు లక్ష్మి నా మొదటి సమస్య ఇల్లు కట్టడమే అది కాదండి అదుపు తప్పిన పిల్ల ఆనకట్ట తెగిన గోదావరి ఒక్క తీరేనండి అవి ఎప్పుడు మన ముంచుతాయో తెలీదు 24 ఏళ్ళు వచ్చిన పిల్ల మరుక్షణం ఏం చేస్తుందో దానికే తెలియదు ఆ వయసు ఎలాంటిదండి చూడండి వాళ్ళిద్దరికీ సంబంధం ఏర్పడింది కానీ మన అదృష్టం అది రేడియో వరకే వచ్చిందండి లక్ష్మి దయచేసి నా మాట వినండి ఏ నిర్ణయం తీసుకోవాలో అడిగారా సార్ మీరు సరేనంటే పెళ్లి ఖర్చులన్నీ నేనే భరిస్తాను ఒకవేళ పిల్లకి ఏదైనా చేయించాలని మీరు ఆశపడితే ఒక్క బంగారు గొలుసు మాత్రం చేయించండి చాలు మా పిల్లకి ఎన్నో చేయాలని ఆశ మాకు ఉంది కానీ ఇప్పుడు అవకాశం లేదు అందువల్ల ప్రస్తుతానికి తాళిబొట్టు మాత్రం మేము చేయిస్తాం
ఎందుకు సార్ మెయిన్ ఆఫ్ చేశారు మూలిగే నక్క మీదే తాటిపండు పడుతుందనే సామెత నీ విషయంలో అక్షరాలా నిజమైంది ఏమిటి సార్ మీరు అనేది ఏమిటో బయటికి వెళ్ళి నువ్వే చూడు ఏమైంది సార్ నా నోటితో నేను చెప్పలేనయ్యా వెళ్ళి నువ్వే చూడు अम्मा लेपकेत अयोग्य का सर नीन पेटी अन तिंट मरग मन चोटला मुरू ओ इंट कुला इंतकाल ब्रतिका का इपड़े ना गुरी ना भविष्य गुरी आलोचन मोदीपटा ब्रतकती कोसम बोंबाई बैलदे आयुड़ उत्तरा रायमन चपा अभी प्रेस अड्रस मेरा उत्तरा चिंपी चवन तरवाते नाकिस्ते चालू अलागे तनु नाक रासे उत्तरालु चदिन तरवाते वाटि नाकु पोस्ट चेयंडि नेनु मंची पदवुलोकि वच्चिन तर्वात मी अम्मायिनि पेळ्ळि चेसुकोवडानिकि मी अनुमति कोरतानु अप्पुडु मीरु अड्डु चेप्पारु अनुकुंटानु नुव्वु तप्पकुंडा पैकि वस्तावु पैकि वच्चि ना कूतुर्नि पेळ्ळि चेसुकुंटावु अने नमक ना आमक इप्ड नी वीडियो चुप्तना वेरा बाबू पंपना चुप्तना वेलम्मा वेरा बाबू क्षेम का वेली लाभंग रा पदा इलां समया धैर्य चिखपेको सुबय जीवित कष्ट सुख अभी उठाएं ఇప్పుడు మీరు లోపల నా దగ్గర ఏమన్నారు ఆ మూలిగే నక్క మీదే తాటిపండు పడుతుంది అన్నాను అప్పుడు మీరే అనక్క ఏ వాళ్ళ ప్రేమని అంగీకరించాను వాళ్ళకు పెళ్లి చేయబోతున్నాను అప్పుడు మీరేగా డబ్బివాలి అప్పుడు మీరేగా మూలిగే నక్క ఆ మలు మదా అబ్బా ఉదినా నేను సినిమాకి వెళ్తున్నా రాత్రి భోజనం బయట చేస్తాం అలాగే మంచి పిల్లని చావురా అమ్మాయ్ ఇలా చూడు కడుకున పుట్టిన కూతురు పెళ్లి చేసుకున్న మొగుడితో ఆనందంగా ఉండాలనుకుంటుందే తప్ప పై నుంచి ఇంటికి వచ్చిన పిల్లవి నీ బ్రతికి ఇలా ఏడ్చిందనే అక్కర మీ అత్తగారికి ఏమైనా ఉందా అదేనమ్మా లోకపు తీరు అలా అనకమ్మ మా అత్తగారికి ఎప్పుడు నా గురించే బెంగ పాప ఆవిడ ఏం చేస్తుంది What made you come all the way? What's your problem? నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేం అర్థం కాదు. నా కొడుకుని విడిచిపెట్టమ్మా. నా కొడలు కాపురాన్ని నిలబెట్టమ్మా. ఇది ఎడగడానికి వచ్చాను. What? Oh God. बागुंदी कदा
ఇది బాల ఇది ఇది నా కొడుకు ఓ ఇది నా కొడుకు వాడు పెళ్ళ ఆ ఇది నువ్వు ఇది బాగోల What the hell is going on here? Bloody fool! You should have taken my permission before entering into my bedroom. You know something? You are a bloody bitch! Mind your language. I'm not a private company for you only. I'm a public limited company for everybody. I'm open to all. Yesterday you, today George, tomorrow Salim. Get lost. Come on, come Miranda. On, George. लक्ष्मी नीकी संगति तेलुसा नी कोडुकु आनंद वच्चाडु पेट्टेतो सहा वच्चाडु शाश्वतंगा वच्चेशाडु इंत मंची वार्त चेबुतुन्नानु संतोषंगा अलागा अनि अडुगु अलागा पदंडि आ भगवंतुनि चूद्दां गुडिकि वेळ्दां पिच्चिदाना कष्टाल्लो उन्नप्पुडे गुडिकि वेळ्ळालि संतोषंगा उन्नप्पुडु गुडिकि वेळ्ळकूडदु అప్పుడు నాకు దేవుడి దయ అక్కర్లేదు ఇప్పుడు మనం సుబ్బయ్య నగర్కి వెళ్తున్నాం ప్లాట్ చూస్తున్నాం కార్లోనే పోతున్నాం కార్లోనా ఎందుకండి అనవసరపు ఖర్చు ఖర్చు ఇప్పుడు నాదేం కాదు ఆ బ్రోకర్ తీసుకెళ్తున్నాడు కార్లోనే వెళ్తున్నాం జోడీగా వెళ్తున్నాం జాలీగా వెళ్తున్నాం మన ఇద్దరిని మాత్రం జాలీగా జోడుగా తీసుకొస్తాడనుకున్నాను ఆడామగ తేడా లేకుండా బుట్టలో చింతపండు కూరనట్టు కూరేశాడు పద లక్ష్మీ అంత పిచ్చోళ్ళు ఈ కార్నర్ ప్లాట్ వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు ఈ కార్నర్ ప్లాట్ మనదే ఏమిటండి ఆలోచిస్తున్నారు ఉండు చెప్తా అక్కడ ఆనంద్ కొరూం ఇక్కడ శంకర్ కొరూం అక్కడ అల్లుళ్ళు ఇద్దరికి చెరూ రూమ్ మరి మన రూమ్ ఎక్కడ పెద్ద రూమ్ కావాలే మనకెందుకండి పెద్ద రూమ్ అనవసరమైన ఖర్చు అలా అంటావా చిన్న రూమ్ చాలా అప్పుడు ఒకే ఒక మంచం వేసుకుందాం అనవసరమైన ఖర్చు ఊరుకోండి ఇగో బావ పెద్ద పసుపు తీసుకొచ్చేశాను దా 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 లే జు ఓ ఓ ఓ
థాంక్స్. గృహప్రవేశానికి ఆ ఉందమ్మంటే ఎద్దు తెచ్చావేంటి అల్లుడు? మాయా ఎద్దుకు ఆవుకి తేడా ఏమిటి? అయ్యో చూడు చూడు సొంత ఇల్లు చూడు చక్కనైన కొత్త ఇంటకాలు పెట్టి చూడు. చూడు చూడు సొంత ఇల్లు చూడు చక్కనైన కొత్త ఇంటకాలు పెట్టి చూడు. ఆడు ఆడు గంతులేసి ఆడు ఎంత సంతగోలకైనా అడ్డు లేదు నేడు. కోడల పిల్లని మాత్రం కాదని వేరే దేనో తేబోప. కార్ఖానాలో సైరంలా మీ పిల్లా పాపల కేరింతల్లో వచ్చే ఏటికి ఇల్లంతా హోరెత్తించాలరా అంతే. ఎవరి గదుల్లో వాళ్ళు చేరి ఆ సంగతి ఆలోచించండి పొండి. ఇది రమ్మి మనం కూడా ఆలోచిద్దాం. ఇటు రమ్మి చూడు చక్కనైన కొత్త ఇంటకాలు పెట్టి చూడు. ఆడు ఆడు గంతులేసి ఆడు ఎంత సంతగోలకైనా అడ్డు లేదు నేడు.
లక్ష్మీ మన కొత్తిల్లు ఎక్కడ? అమ్మో సుబ్బయ్య నగర్ నుంచి ఇక్కడికి నడిచి వచ్చేసరికి కాళ్ళు రోళ్ళు అయిపోయాయి. దీనికి బదులు తిరుపతి కొండ ఎక్కితే పుణ్యమైనా వచ్చేది. అబ్బా ఏమిటండి దసయ్యంగా? నోరెత్తకుండా పడుకో పడుకో. ఏ దసయ్యం? పెళ్ళం కాళ్ళు పట్టడమా? ఏ మగోడ్నైనా సరే గుండెల మీద చేయి వేసుకుని చెప్పమను తన పెళ్ళాం కాళ్ళు పట్టనేలేదని. ఒకవేళ ఇంతవరకు తన పెళ్ళాం కాళ్ళు పట్టిన వాళ్ళున్నా కూడా ఓహో ఇదో మంచి పద్ధతి ఉందే అనుకుని ఇంటికెళ్ళి పెళ్ళాం కాళ్ళు పట్టేస్తాడు. చాలండి మీ ఉపన్యాసాలు, ఇక ఊరుకోండి. కార్నర్ ప్లాట్, చక్కటి ప్లాట్, కళ్ళ ముందే ఉన్నట్టుంది కానీ డబ్బు మాత్రం లేదు. ఏమిటండి? ఏమైందండి? చెయ్యి చాపు, ఆ చెయ్యి ఆ చెయ్యి. నా జీవితంలో ఎన్నోసార్లు ఈ ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నం చేశాను, కుదరలేదు. ఇవాళ మరోసారి ట్రై చేస్తాను. నేను ఇటులా అవుతాను, నువ్వు వెనక్కెళ్ళు. 1 2 3 ఇక్కడే ఉంది. ఆయా, అత్తయ్య, పెద్ద బావా, చిన్న బావా, ఉమా, అందరూ రండి రండి. అంతా వచ్చేసారా? అమ్మయ్యా దుబాయ్ వెళ్ళిపోతున్నావు కదా, అందుకని అందరికి అన్ని తీసుకొచ్చాను. ఈ గొలుసు నా మొగుడికి, నువ్వేగా నా మొగుడివి, తీసుకో. చెల్లాయ్ ఇదిగోనమ్మా ఈ చీర నీ కోసం. ఈ చీర కొంగున మీ ఆయన కట్టిపడి చచ్చినట్టు పడి ఉంటాడు. బావా పెద్దమా వేసేది? ఇది డాన్స్ డ్రెస్, ఇది వేసుకుంటే బ్రహ్మాండంగా డాన్స్ చేస్తావు, తీసుకో. ఏ చిట్టు పడదలా, నీకోసం చీర తీసుకొచ్చాను. ఈ చీర కట్టుకుని మంచి ఫోటో తీసుకుని బాంబేకి పంపించు, అతను ఐస్ అయిపోతాడు అంతే, తీసుకో. ఏం పులి బావా, ఏమిటి అంబాజీపేట ఆవు దగ్గర తల మొహం పెట్టావు? నీకు కూడా తీసుకొచ్చాను ప్యాంటు షర్టు, ఇది వేసుకుంటే వెంటనే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, తీసుకో. అత్తగారు ఈ పట్టు చీర మీకోసం. నాకెందుకు అల్లుడు గారు? అదేం మాట అండి, నాకు అమ్మలేదు, అత్తయినా అమ్మైనా అన్ని మీరేగా, తీసుకోండి. ఏ మాయా తెలుసు, నీకు తండ్రి అయినా మామైనా అన్ని నేనే. అవునవును, మీకు కూడా ఏదన్నా కొందాం అనుకున్నాను కానీ కరెక్ట్గా నా దగ్గర డబ్బు అయిపోయింది, అయినా తీసుకున్నాను. కాశీ తువ్వాల, నేను దుబాయ్ వెళ్ళిన తర్వాత మీకోసం ఒక ఫారెన్ కాశీ తువ్వాల పంపిస్తాను, తీసుకోండి తీసుకోండి. 20,000 రూపాయలు ఖాళీ. నాన్నా టాక్సీ తీసుకొచ్చేసాను, చాలా చీప్, మీటర్ మీద 100 రూపాయలు అంతే. పెట్టె రెడీ, బుట్ట రెడీ, టాక్సీ రెడీ, అల్లుడిచ్చిన కొత్త కాశీ తువాల్తో నేను రెడీ, కానీ దుబాయ్కి వెళ్ళాల్సిన అల్లుడు మాత్రం ఇంకా రెడీ కాలేదు. లక్ష్మి పొద్దుననగా నీ కూతురుతో ఆ గదిలోకి వెళ్ళిన వాడు ఇప్పటి వరకు ఊడిపడలేదు. వదలండి, వదలను, ఇప్పుడు దుబాయ్ వెళ్తే మళ్ళీ ఏడాది దాకా అవకాశం ఉండదు. రోజుకి ఒక ముద్దు చొప్పున ఏడాదికి 365 అవుతాయి, ఇప్పటికీ 175 ఇచ్చేసాను, 365లో 175 పోతే లెక్క తర్వాత చూసుకోవచ్చు. ఫ్లైట్ కి టైం అవుతుంది, పాతండి. అయ్యో లెక్క తప్పు రాకూడదు. తెరతీయరా తిరుమల దేవరా, తెరతీయరా 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 తెరతీయరా. అబ్బండ్రా ఇదేమన్నా దుగ్గిరాల అల్లుడా, దుబ్బాయ్ అల్లుడ్రా, నేను తెరిపిస్తా చూడు. అంటా కా హుకుం అబ్బా కా హుకుం, తెరుచుకో సీసేం. చాలు ఐడియా, నువ్వు భయపడుకో, నువ్వు భయపడుకో. పాము 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 అయ్యో 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 అయ్యో. నువ్వు
టాటా చీరియో బై బై వెళ్ళగానే ఉత్తరం రాయండి మళ్ళీ చేరాలో లేదో మీకు కంగారు పడతాం అత్తయ్యా నా బదులు మావయ్య దుబాయ్ పంపించేశాను ఇక మీద మావయ్య బాధ మీకేం లేదు సుళ్ళు అడ్డు దుబాయ్ పోయింది సరే ఇంకా 32 బాకీ ఉండిపోయాయి లక్ష్మి లక్ష్మి నేను అల్లు ఎక్కడో పారేశాను లక్ష్మి మీరెక్కడా పారేయలేదండి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయాడు అదేమిటండి అన్నంతోనే ఇల్లు కడుతున్నారు అన్ని బెంగలే లక్ష్మి ఓ పక్క ఇల్లు కట్టాలనే బెంగ మరో పక్క అల్లుడు దుబాయ్కి వెళ్ళడం లేదు ఆ ఉద్యోగం ఏమవుతుందో అని బెంగ నాన్న మీ మొదటి బెంగ నేను తీరుస్తాను ఆ ఫ్లాట్ ఖరీదెంత 3000 రా జస్ట్ 3000గా రేపే ఆఫీస్లో అప్పు చేసి మీకు ఆ డబ్బు నేనిస్తాను ఇక నేను అన్నంలో ఇల్లు కట్టను రా సుబ్బయ్య నగర్లో కడతాను ఆయనకుని మనం డబ్బిస్తే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే ఎంత తల్లి బిడ్డలైనా ఎవరి కడుపు వాళ్లదే ఎవరి ఆకలి వాళ్లదే ఎవరి అన్నం వాళ్లదే అలాగే ఎవరి డబ్బు వాళ్లదే కాంక్రీట్ కాంపౌండ్ వాడు ఇక్కడి నుంచి లోపలికి దారి మరి ఈశాన్యంలో బాగుండాలి కాంపౌండ్ వాడు ఇది కాంపౌండ్ వాడు నానా రాత్రి మీకు డబ్బిస్తానని చెప్పినప్పుడు నేను ఒక విషయం మర్చిపోయాను ఏంట్రా చెప్పరా ఏమిట్రా మర్చిపోయావు కిందటి నెలే ఆఫీసులో అప్పు చేసి మిరాండాకి డబ్బిచ్చాను అది తీరితే కానీ ఆఫీసులో రెండోసారి డబ్బివ్వరు నాన్న లక్ష్మి కథ మళ్ళీ మొదటికే వచ్చింది మన ఆనందు కిందటి నెల ఆఫీసులో అప్పు చేసి ఆ మిరండాకి డబ్బిచ్చాట మిరండాన్ని మర్చిపోయినట్టే ఆ అప్పు విషయం మర్చిపోయాట ఆ తీరేదాకా ఆఫీసులో మళ్ళీ అప్పు ఇవ్వరట పిచ్చిదానా బాధపడుతున్నావా నేను బాధపడలేదు ఆ డబ్బు నేను ఏర్పాటు చేస్తాను చేస్తాను మన ఆనంద్ ఇప్పుడు తిరిగి వచ్చాడు కదా మన కోడలు ఇప్పుడు సంతోషంగా ఉంది కదా అదే సార్ లక్ష్మి మన కోడలిది మంచి మనసు అందువల్ల మంచే జరుగుతుంది నమస్కారం సార్ ఎందుకు రమ్మన్నారట రండి 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 చూసారా ఈ డ్రెస్సులన్నీ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇవన్నీ మీ అబ్బాయికే మా అబ్బాయికా జూనియర్ ఆఫీసర్ అంటే మాట్లా ఆఫీసరా అవును నెలకి 2000 జీతం 2000 మీ అబ్బాయిని ఎంత ఎత్తుకు తీసుకువెళ్ళదలిచానో తెలుసా ఏమిటి సార్ మీరు అనేది అవును మీ కంటికి అందనంత దూరం తీసుకువెళ్ళబోతున్నాను ఢిల్లీకి ఢిల్లీకా అవును శంకర్కి ఢిల్లీలోనే ఉద్యోగం ఇటు పైన మీరు మీ అబ్బాయితో మాట్లాడాలంటే నా ద్వారానే మాట్లాడాలి అదేమిటి సార్ మరి టెలిఫోన్ మా ఇంట్లోనేగా ఉంది అవునవునవును అతి తొందరలో మిమ్మల్ని ప్లాట్ఫార్మ్ చూడాలని నా కోరిక సార్
అవును రేపు శంకర్ని ఫస్ట్ క్లాస్ లో ఢిల్లీకి పంపిస్తున్నాను మరి మీరు రైల్వే ప్లాట్ఫామ్ కి రారా ఆ ప్లాట్ఫామ్ మీదకా అవును అవును తప్పకుండా వస్తాను నేను ఆ ప్లాట్ఫామ్ నాదు మట్టి బుర్ర సుబ్బయ్య అక్కడా అక్కడా ఆ మిషన్ ఆఫ్ చేయవయ్యా ఏమిటి విషయాలు ఏమిటి సుబ్బయ్య నీతో పెద్ద తలనొప్పి అయిపోయిందయ్యా నువ్వు మోసపడ్డావని ఆ కార్నర్ ప్లాట్ నీ కోసం రిజర్వ్ చేసి నొక్కి పెట్టి ఉంచాను నువ్వేమో ఉలకో పలకో మిగతా వాళ్ళు ఆ స్థలమే కావాలి నా ప్రాణాలు తోడేస్తున్నారు అది కాదు బుల్లెట్ గారు అదేమీ కాదు సాయంకాలం ఆరు గంటల్లోగా 3000 ఇస్తే ఆ స్థలం నీది లేకపోతే ఇంకోళ్ళది అంతే ఇల్లు బాగుందండి నేను చూసానుగా అన్నయ్య ఏమిటిదంతా నేను చస్తే నువ్వు నా ఇంటికి రాకు నువ్వు చచ్చినా నేను నీ ఇంటికి రాను అని చెప్పిన ఆ మనిషి పిల్లంతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు నువ్వేదైనా తెలుసుకోవాలనుకుంటే నీ కొడుకుని అడిగి తెలుసుకో ఏమిటి ఇది ఆయనకి ఇంటి నుంచి ఆఫీస్ చాలా దూరంగా ఉందట వెళ్ళి రావడానికి అవస్థగా ఉందట ఏం చేయాలి అని అడిగారు నేను మా నాన్నగారికి ఉత్తరం రాశాను అందువల్ల మా నాన్న గాంధీనగర్లో ఇల్లు చూశారు ఏరా ఈ మధ్య నువ్వు మాట్లాడడమే మానేశావా వినడానికే నిశ్చయించుకున్నావా నీకు ఇల్లు కావాలని ఎక్కడో గుడివాడలో ఉన్న మీ మామగారికి ఉత్తరం రాయాలని తెలిసిందే ఇక్కడే ఇంట్లో ఉన్న మీ అమ్మ నాన్నలకి చెప్పాలని తెలియలేదట్రా ఇప్పుడు మీ నాన్నగారు వచ్చరిగితే నేనేం సమాధానం చెప్పాలరా ఎలా చెప్పాలో తెలియకే కదా నాన్న లేనప్పుడు పెడుతున్నాం పద పార్వతి వజ్రం వస్తుంది ఏ క్షణాన నువ్వు నా కడుపున పడ్డావో ఆ క్షణానే నాకు మీ నాన్నగారికి వర్జ్యం వచ్చిందిరా అది ఇప్పుడే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతోంది ఒరే పోరా లక్ష్మి మీ అన్నయ్య నా మీద కోపంగా ఉన్నాడు అందువల్ల నాకు తెలియకుండానే ఇల్లు ఏర్పాటు చేశాడు నా కొడుకు బుద్ధి ఎప్పుడు కుక్క తోక లాంటి వంకర బుద్ధి చెప్పకుండానే వెళ్ళిపోయాడు కానీ పార్వతి ఎలా వెళ్ళిపోయింది మనం పార్వతిని కోడలుగానే చూసాం కూతుర్లా కదా చూసాం అవునులే రాముడు ఉన్న చోటే సీత కయోధ్య సార్ తెలియరాం పొద్దున్నే వెళ్ళాను పగలంతా పనిచేశాను సాయంత్రం అయింది కదా వచ్చేసాను ఇప్పుడు సాయంకాలం అయిందా నేను ఇంకా పొద్దున్నే ఉన్నదే అంటే ఆనంద్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన విషయం నీకు తెలియదు ఆనంద్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడా అదేమిటి అంత గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయాడు గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళలేదు అల్లుడు వాళ్ళ మామయ్య వచ్చాడు బండి తెచ్చాడు సమాలన్నీ ఎక్కించారు లక్ష్మి ఏడ్చింది
अरे इन्नी जरिगाया कानी नाकु ओक्क विषयं कूडा तेलियलेदे पोनी नी उद्योगं पोयिंदन्न विषयमैना नीकु तेलुसा चालेदु मावय्या वेळकोळं वेळकोळं लेदु श्रीकाकुळं लेदु नी उद्योगं पोयिंदि आ दुबाई शेक् नी वीसा क्यान्सल चेशाडु दुबाई वेळ्ळवय्या दुबाई वेळ्ळवय्या अनि चेविलो इल्लु कट्टुकोनि चेप्पानु विन्नावु कादु इदिगो टेलिग्राम इक दुबाई की वेलासि अवसरमे लेदलुडु 24 ఏళ్ళు వచ్చే వరకు నా కూతురికి పెళ్లి చేయలేక ధర్మపిండం పడేశాను ఇప్పుడు పెళ్ళైపోయింది కానీ నా కర్మ నా అల్లుడికి కూడా ధర్మపిండం వేయాల్సి వస్తుంది నువ్వు ఊరుకో చాలా సంతోషం అల్లుడు మనసుకి ఎంతో ఆనందంగా ఉందమ్మా నీ మొగుడికి ఉద్యోగం కూడా ఉండిందిగా ఇక పని పాట ఏమీ లేదు 24 గంటలు మీదే రాజ్యం తుమ్ము లేపేయండి కొంచెం లోపలికి వస్తారా అల్లుడు గారు కోపం తెచ్చుకోకండి ఆయన మాటలు మీ మనసులో పెట్టుకోకండి చూడండి మీ అమ్మైనా అత్తైనా నేనేనేగా చెప్పారు పెద్దదాన్ని నా మాట వినండి ఏమండి అమ్మ సులోచన నువ్వేనా నా మాట వినిపించుకోవే ఎక్కడికి వెళ్ళడు మావయ్య దుబాయ్కి వెళ్ళే బతకక్కర్లేదు మన దేశంలోనూ బతకచ్చు ఇక మీద నేను నా భార్య మీకు భారంగా తెచ్చుకోలేదు అందుకనే మేము బయలుదేరుతున్నాం చూడండి అల్లుడు గారు ఆయనన్న మాటలు మీ మనసుని బాధపెడితే ఆయన తరపు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను దయచేసి లోపలికి రండి చూడండి అత్తయ్య దుబాయ్లో మా ఆఫీస్ క్యాంటీన్లో ఉప్పు కారం లేని తిండి తిని నా పౌరుషం చచ్చింది ఇక్కడ మీ చేతి భోజనం తిన్నాను కదా నాకు పౌరుషం వచ్చింది మేము బయలుదేరుతున్నాం మమ్మల్ని ఆపకండి పద తొందరగా పోదాం దేని గురించి అంత బాధపడుతున్నారు ఆనంద్ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడనా అల్లున్నంత మాట అన్నందుక మరి దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు నా పరువు మర్యాద ఇంత ఆవిడ దగ్గర మంట కలిసిపోవడానికి 53 రోజులు ఉంది లక్ష్మి ఇంకా నేను స్థలం కూడా కొనలేదు ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా ఇల్లు కట్టడం గురించే మీరు ఆలోచిస్తున్నారు అవును లక్ష్మి నా కూతుళ్ళు కొడుకులు నన్ను వదిలి వెళ్ళిపోయినట్టు ఇంటావిడికి నేను ఇచ్చిన మాట నుంచి నేను వెనకడుగు వేయగలనా బాధపడకండి రేపే మనం ఆ స్థలానికి అడ్వాన్స్ ఇస్తున్నాం ఎలా లక్ష్మి మరో దారి లేదమ్మా చిన్న రంభంతో కొయ్యాలి కొస్తే కొంచెం రక్తం వస్తుంది పర్వాలేదమ్మా పర్వాలేదు చాలే ఊరుకో నీ రక్తాన్ని చిందించే ఉంగరం నాకొద్దు పద వస్తానండి లక్ష్మి 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 మన స్థలం పత్రాలు నీ చేతితో దేవుడి పటం దగ్గర పెట్టి నీ చేతితో కుంకుమ పెట్టు స్థలం స్థలం ఎలా కొన్నారు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ముందు నేను చెప్పించే లక్ష్మి
ఏమండి ఇక్కడుండి వెండి దీపాలు ఏమయ్యాయి లక్ష్మి ఇంత వయసు వచ్చినా నీకు జీవిత తత్వమే అర్థం కావడం లేదు ఇప్పుడు పాలు ఉన్నాయి పాలు పెరుగు అవుతుంది పెరుగు మజ్జిగ అవుతుంది మజ్జిగ వెన్న అవుతుంది వెన్న నెయ్యి అవుతుంది అలాగే వెండి దీపాలు స్థలమైంది దీపం సమ్మెలు అమ్మేశా మీరు స్థలం కొన్నది ఇంట్లో వెలుగుతున్న దీపం సమ్మెలు అమ్మేయటం అమంగళం అండి అది శుక్రవారం పూట అందుకే నేను నిన్ననే లక్ష్మీవారం వెళ్లకుండానే అమ్మేశాను లక్ష్మి నేను దాన్ని స్థలంగా భావిస్తాను నువ్వు దాన్ని దీపం సమ్మెలుగా భావించు అదే జీవిత తత్వం అదేలా వీలవుతుందండి లక్ష్మి ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు మన ఇంట్లో బంగారు దీపంలాను ఉండగా ఇంకా వెండి దీపాలు ఎందుకు ఏమిటి సుబ్బయ్య ఇవి చేతులు కావు సార్ కాళ్ళనుకోండి సార్ నేను వెంటనే ఇల్లు కట్టి తీరాలి అందువల్ల ఒక 10,000 అప్పు కావాలి 10,000 అవును ఆ 10,000 తీరేదాకా మీరు నాకు జీతం కూడా ఇవ్వక్కర్లేదు మరి తిండాలా తింటావయ్యా ఇప్పుడు నా కొడుకు శంకర్ ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు సార్ వాడు ప్రతి నెల డబ్బు పంపిస్తాడు అందువల్ల తిండికి సమస్య లేదు మా నాన్న కాలం నుంచి పనిచేస్తున్నావు లేదని చెప్పలేను వచ్చే వారం డబ్బు ఇస్తాను కానీ మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టుకో Hello।
శంకర్ రాలేదా? బండి లేటా? ఢిల్లీ బండి కరెక్ట్ టైంకే వచ్చింది. బండంతా వెతుకు చూశాను కానీ శంకర్ కనపడలేదు. ఆ తర్వాత కనుక్కుంటే తెలిసింది, అది ఇవాళ రావాల్సిన బండి కాదట, నిన్న రావాల్సిన బండిట. తమిళనాడు ఎక్స్ప్రెస్ చూడకపోయారా? అది కరెక్ట్ టైంకి వస్తుందే. నువ్వు ఒకటివి, జీటి ఎక్స్ప్రెస్ లేట్ మాత్రమే, కానీ తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదట. ఢిల్లీ నుంచి బయలుదేరింది కానీ విజయవాడకు రాలేదు. ఏంటమ్మా నాకు కుదరట్లేదు. నేర్చుకుంది కల్లేవే, తొందరపడకు. ఏమిటండి, ఇంకా బండి రాలేదా? అన్ని బళ్ళు వచ్చాయి కానీ శంకర్ మాత్రం కనపడలేదు. బాగా వెతికి చూశారా? ఢిల్లీ నుంచి ఒక గూడ్స్ బండి వచ్చింది, అది కూడా గాలించి చూశాను, శంకర్ కనపడలేదు. ఇంకేదైనా బండి వస్తుందేమో కనుక్కున్నారా? లక్ష్మి, స్టేషన్ మాస్టరే స్టేషన్కి తాళం వేసుకుని ఇంటికి పోయాడు. ఇంకా నేను అక్కడే ఉంటే స్టేషన్కు బాంబు పెట్టే కేసుని పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని భయపడి ఇంటికి తిరిగి వచ్చేసాను. అమ్మా, ఫోన్ చేసావా? శంకర్ ఇప్పుడు వాళ్ళ మామగారి ఇంట్లోనే ఉన్నాడు, పొద్దునే వచ్చేసాట. నేను ఇది నాన్నగారికి చెప్పలేదు. మొహమాట పడకుండా తినలుడు, అన్ని నీకోసం స్పెషల్గా చేయించాను. ఎలా ఉన్నాయి చెప్పు. అన్ని కూరలు చాలా బాగున్నాయి మామగారు. అసలు నా జీవితంలో ఇంత మంచి భోజనం నేను అన్నడూ చేయలేదు. రండి. ఏరా, నువ్వు తింటున్న భోజనం నే పెట్టే భోజనం కంటే బాగుండి ఉండొచ్చు, కానీ నువ్వు తాగిన తల్లిపాలు కంటే కూడా బాగుందా శంకర్? ఏమిటా మా మాటలు? నువ్వు ఊరు నుంచి దిగగానే రావాల్సింది ఎక్కడికిరా? ఇక్కడికా అక్కడికా? అలా బాధపడాలంటే నేను బాధపడచ్చు. నన్ను రిసీవ్ చేసుకోవడానికి కనీసం నాన్నైనా వచ్చారా? ఓహో, తండ్రి ఊరు నుంచి వస్తుంటే కొడుకు స్టేషన్కి వెళ్ళి ఎదురు చూడాలి, కానీ కొడుకు ఊరు నుంచి వస్తుంటే తండ్రి ఎదురు వెళ్లాల్సిన అవసరం లేదురా? అయినా నీ మీద ఉండే ప్రేమతో మీ నాన్నగారు స్టేషన్కి 2 సార్లు వెళ్ళొచ్చారురా. రైల్వే స్టేషన్లో ఎదురు చూడటం నాన్న తప్పమ్మా, నేను వచ్చింది విమానంలో. కరెక్ట్గా మామగారు ఎయిర్పోర్ట్ కారు పంపించారు, అందువల్ల ఇక్కడికి వచ్చాను. అల్లుడు, కొడుకు చేతి నిండా సంపాదించడం ఆరంభించగానే తమ చెయ్యి దాటిపోతున్నాడనే భయం ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. అది మీ అమ్మగారు తప్పు కాదు, ఆ పాశం అలాంటిది. కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు మీ అమ్మ నాన్న గురించే మాట్లాడుతున్నావని పాపం ఆవిడికి ఏం తెలుసు. మీ నాన్నగారు ఇల్లు కట్టుకోవడానికి 10,000 ఇమ్మనమని నన్ను ఒత్తిడి చేస్తున్నావని పాపం ఆవిడకేం తెలుసు. ఆ ఏర్పాటు చేయడానికే ఇంత ఆలస్యమైందని పాపం ఆవిడకేం తెలుసు. ఆ డబ్బు మీ అమ్మగారికి చూపించు. ఇదిగోనమ్మా, మా మామగారు నాన్న కోసం ఏర్పాటు చేసిన 10,000 పత్రం. ఇక నాన్న దీని మీద సంతకం చేయటమే తరువాయి. వెళ్ళొస్తా బాబు, నాకు చిన్న ఉపకారం చేసి పెట్టు. ఏమిటి? ఇక మీదట నువ్వు నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టకు. అమ్మా. అవునరా,
కన్న తండ్రికి డబ్బు ఇవ్వడానికి ప్రోనోటు మీద సంతకం అడిగే కొడుకు ఒరే నా కొత్తురా. ఏమిటమ్మా పిచ్చి మాటలు? ప్రోనోటు మీద సంతకం పెట్టకుండా రుణం ఎవరిస్తారు? అలాగా నిన్ను కన్న రుణానికి నువ్వు నాకే ప్రోనోటు మీద సంతకం పెట్టిచ్చావురా? ఆగమ్మా. అంటే సంతకం పెట్టకుండానే డబ్బు ఇవ్వాలంటావా? లేదురా, మీ నాన్న కోసం ఆ సంతకం నువ్వే పెట్టేసి ఉండాలి అంటాను. అలాగా? ఇల్లు కట్టేది నాన్న నేనా? ఇంటావిడ దగ్గర వెనక ముందు ఆలోచించకుండా ఛాలెంజ్ చేసింది నాన్న నేనా? ఆయన గారి ముక్కోపం వలన ఏడాది పాటు పని పాట లేకుండా నానా పాటలు పడ్డాను. ఇప్పుడు మా మామగారి దయ వల్ల నాకు మంచి ఉద్యోగం దొరికింది. ఇకనైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి. తుంపర పడుతోంది. ఇప్పుడు మీ ఇల్లున్న పరిస్థితిలో పెద్ద వర్షంగానే పడిందంటే ఇక మరి అంతే సంగతిలో. ఆ తర్వాత నన్ననికి లాభం లేదు. డబ్బులు చూసుకుని తొందరగా ఇల్లు పూర్తి చేసుకోండి. అది చెప్పదానే వచ్చాను. అల్లుడు, జీవితంలో అన్నం లేకుండా కూడా బతకచ్చు, కానీ ఆత్మాభిమానం లేకుండా బతకూడదు. 91వ రోజు నేను ఇల్లు ఖాళీ చేసి తీరాలి, ఈలోగా ఇల్లు కట్టే తీరాలి. దానికి కొంచెం డబ్బు అవసరం వచ్చింది. నువ్వు సులోచన గొలుసిస్తే ఇల్లు పూర్తయిన తర్వాత వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో నాన్న, వ్యాపారం ప్రారంభించడం కోసం ఆ గొలుసు? నిన్ననే తాగట్టు పెట్టాం. లక్ష్మి, మనకు అదృష్టం రైల్లో వస్తే దురదృష్టం విమానంలో వస్తుంది. అలా అనకండి. వాళ్ళు గొలుసు తాగట్టు పెట్టింది మంచి పనికేగా. మనకది దురదృష్టమైనా వాళ్ళకది అదృష్టం తెస్తే అదే చాలు. ఈ కథ నుంచి మన ఆంధ్రదేశం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటో తెలుసా? ఏ తండ్రి తన కూతురికి ఉంగరం పెట్టకూడదు, గొలుసే వెయ్యాలి. అప్పుడే మొగుడు సులువుగా తీసుకోవచ్చు. అయ్యో, ఏమిటి ఉంగరం ఊడిపడిందా? అది కాదండి, సంచి లోపల పెట్టేసి వచ్చేసారు. తీసురా. మీ నాన్నగారికి ఎందుకు అంత అబద్ధం చెప్పావు సులు? తలంటుకునే ముందు బీరువాల దాచిన గొలుసుని మార్వాడి కొట్లో తాకట్టు పెట్టావని నాలుగు నరం లేనట్టు అలా చెప్పచ్చా? నాలుగు నరం లేకుండా నా భర్తకి ధర్మపిండం వేస్తానని ఈసడించిన ఆయన గారికి అలాగే చెప్పాలి. పెద్దవాళ్ళు అన్న మాటలకి పెదార్థాలు తీయకూడదు. వాళ్ళ మాటలు సూదులు కూర్చున్నట్టున్నా ఆ మాటల వెనుక మనం బాగుపడాలనే భావన మాత్రమే ఉంటుంది. అతయ్య, చూడమ్మా, నా కోపం నీ మీద కాదు, నీ మొగుడి మీద. నీ మొగుడు నన్నందుకు నువ్వింత ఏడుస్తున్నావే, అదే విధంగా ఆ రోజు నా మొగుడిని నీ మొగుడు అన్నందుకు నేనెంత ఏడ్చుంటాను నీ మొగుడికి తెలుసా? ఊరికోసులు చూడండి అత్తయ్య. ఇక మీరేం చెప్పొద్దు అల్లుడు గారు. ఇక్కడికి రావటానికి ముందు మీ మామగారితో మన ఆత్మాభిమానం అల్లుడు గారి దగ్గర పోయినా పర్వాలేదు, ఇంటావిడ దగ్గర పోకూడదని చెప్పి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు వెళ్ళి చెప్పాలి. చూడండి, మీ ఆత్మాభిమానం ఇంటావిడ దగ్గర అమ్మేసినా పర్వాలేదు, మీ కూతురు దగ్గర మాత్రం తాకట్టు పెట్టద్దు అని. అమ్మా, నువ్వు నన్ను అమ్మాని పిలవటానికి ముందే ఆయన నా మొగుడే. లక్ష్మి, మనలాంటి నిత్య దరిద్రులు సొంతిల్లు కట్టలేరు లక్ష్మి. అవమానాల పాలవుతూ అద్దెకొంపల్లో బతకాల్సిందే. నేను వెళ్ళి జగదామ్మని క్షమాపణ అడిగిరానా? వీల్లేదు. మీరు చేసిన శపథం నుంచి మిమ్మల్ని వెనకడుగు వేయనివ్వను.
నీ చేసుకున్న శబదం నుంచి నేను వెనకడుగు వేయను. నువ్వు శబదం చేసుకున్నావా? ఏమిటది? ఏ శబదం అని చెప్పమంటారండి? మీకు తెలియకుండా మిరండా ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని ప్రార్థించి పార్వతిని భర్తని కలిపానే. అలాంటిది నాకు తెలియదనుకుని తన భర్తతో మీకు డబ్బివద్దని చెప్పింది. ఆ పార్వతి కళ్ళ ముందు నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? అంటే ఆనంద్ డబ్బివ్వలేనని చెప్పడానికి పార్వత కారణం? అంతేకాదండి, ఆనంద్ వేరే ఇంటి కాపురం పోవటానికి కూడా పార్వతే కారణం. పోన్లే లక్ష్మి, ఎంతైనా పార్వతి పరాయింటి పిల్లేగా, మన రక్తం పంచుకు పుట్టిన పిల్లయితే అలా చేసుండేదా? కంగారు పడకండి, మన రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రం ఏం వరగబెట్టిందండి లక్ష్మి. అల్లుడికి ఉద్యోగం పోయిందనే బాధలు, అతనికి ధర్మపిండం వేస్తానన్నందుకు మీరెన్ని రాత్రులు కుమిలిపోయారో నాకు తెలుసు. మాట పడ్డ అల్లుడు కూడా అది మర్చిపోయాడు, కానీ నా కూతురు ఆ మాట కడుపులో ఉంచుకుని బీరువాలో దాచిన గొలుసు తాగట్టు పెట్టావని అబద్ధం చెప్పి కన్నవాళ్లనే మోసం చేసింది. ఆ సులోచన కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? అది చెప్పింది అబద్ధమా? పోన్లే లక్ష్మి, ఈ ఆడపిల్లలు ఎటూ ఆడపిల్లలే కాని ఈడపిల్లలు కారు. వాళ్ళని ఎప్పుడు నమ్ముకోకూడదు. నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా, క్షమించేయమ్మా. నేను ఏదో కడుపు మంటలో మాట సారాను, దాన్ని మనసులో ఉంచుకుని ఏదో ఒకనాడు నేను ఇరుక్కుని ఉన్నప్పుడు నన్ను సాధించు. లక్ష్మి, నువ్వేం బాధపడకు, మన కొడుకు శంకర్ ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ఢిల్లీలో ఉన్నాడు. లేడండి, ఇక్కడే బెదవాళ్ళలోనే ఉన్నాడు. డబ్బున్న మామగారింట్లో ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఏమండి, మీకు డబ్బు కావాలా? సంతకం పెట్టడం వచ్చా? ప్రోనోటు మీద సంతకం పెడతారా? అప్పుడే మన ఢిల్లీ కొడుకు తప్పిస్తాడ. ఆ శంకర్ కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేత్తో వాడికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? ఈ విషయాలన్నీ నాకు తెలియకుండా ఎందుకు దాచావు లక్ష్మి? అదేనండి ఆడవాళ్ల తలరాత. చిన్నప్పుడు అన్నదమ్ముల తప్పుల్ని తల్లిదండ్రులకు తెలియకుండా దాచాలి, పెళ్ళయ్యాక భర్త తప్పుల్ని అత్తమామలకు తెలియకుండా దాచాలి, బిడ్డలు పుట్టాక బిడ్డల తప్పుల్ని భర్తకు తెలియకుండా దాచాలి. జరిగే తప్పుల్ని ఆడవాళ్ళ దిగమింగి దాచకపోతే సంసారంలో ఉన్న బంధాలు అనుబంధాలు ఎప్పుడో గాలికి ఎగిరిపోయి ఉండేవి. ఇప్పుడు నా తలరాత ఏమిటి లక్ష్మి, నన్నేం చేయమంటావు? చూడండి, ఇటుకలు పేర్చి సిమెంటు పూసి వెళ్ళకొడితేనే ఇల్లు కాదండి. వెదురు బొంగులు నాటి తాళతో బిగించి ఆకులతో నేసినా ఇల్లేనండి. మన స్థలంలో మనం ఒక పూరి గుడిసి వెయ్యాలి, గృహప్రవేశం జరపాలి, అందరికీ ఆహ్వాన పత్రికలు ఇవ్వాలి. మనల్ని కట్టెల్లో పెట్టాల్సిన బిడ్డల్ని నమ్మింది చాలు. కట్టెలమ్మే షావుకాన్ని నమ్మండి, ఆయన అరువిస్తాడు. వెళ్ళండి, వెంటనే ఏర్పాట్లు చేయండి. ఇలా చూడమ్మా, కన్న బిడ్డల్ని నమ్మకూడదనే ఒక పెద్ద పాఠం ఇప్పుడే నేర్చుకున్నాను. అయినా నాకు మరో దారి లేదు. నేను తిరిగి వచ్చేదాకా నా భార్యని జాగ్రత్తగా చూసుకుంటావమ్మా. అయ్యో నాన్నా.
అమ్మా ఊరి పాక వేయటంలో మీ నాన్నగారికి ఎన్నో సమస్యలు ఉండొచ్చు ఈ మధ్య నాకేదైనా జరిగితే అమ్మా అమ్మా నా అంత్యక్రియలకి ఇదిగో ఈ ఉంగరాన్ని జరిపించమని చెప్పు నా గురించి బాధపడతని చెప్పు అబ్బా ఉమా పాక వేయమను గృహ ప్రవేశం జరిపించమను ఆహ్వాన పత్రిక అందరికీ ఇవ్వమను ముఖ్యంగా ఆనందికి పార్వతికి శంకరికి సులోచనకి చూడమ్మా మీ దగ్గర శపథం చేసి ఇవాల్టికి 90వ రోజు ఇవాల్ సాయంత్రం 6 గంటల లోపు నేను మీ ఇల్లు ఖాళీ చేస్తాను సుబ్బయ్య గారు అదంతా తర్వాత మాట్లాడుకుందాం నేను మనిషిని ముందు లోపలికి వెళ్ళండి ఈ వంగాలని కల్లలురా
కల్లలి నీడే కోరిన బ్రతుకు చితి ఒడిలు రగిలేనా తన పల్లవికి ముగింపు పాడగ ఒక చరణం కదిలేనా ఎలమంచో ఊపిన తల్లికి పిల్లలు పేర్చే కట్టెల మంచం పాడును కడసారిగా నేడు జ్వాలల తన జోలగా ఇల్లు ఇల్లాలు పిల్లలని ఈ బంధాలను స్థలం ఎవరైనా లోపలికి వచ్చారా ఒక్కటే దెబ్బ బుర్ర బద్దలైపోతుంది జాగ్రత్త నాన్న మీకేమైనా పిచ్చెక్కిందా కన్న కొడుకులం మేము బ్రతుకుండగానే మా కబురు పంపకుండా అమ్మ శవాన్ని ఎలా తీసుకొచ్చారు ఎవరైనా చచ్చిపోతే ప్రాణంతో ఉన్న వాళ్ళకే కబురు పెడతారు చచ్చిన వాళ్ళకు కాదు నాకు సంబంధించినంత వరకు నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు నాన్న నాన్న గిన్న అన్నావంటే నిలబడ్డ చోటే నీకు సమాధి కట్టేస్తాను జాగ్రత్త నాతో చెప్పకుండా నీ పెళ్ళాన్ని తీసుకుని నువ్వు ఇల్లు వదిలిపోయావు నీతో చెప్పకుండా నా పెళ్ళాన్ని మోసుకొని నేను ఇక్కడికి తెచ్చాను రెంటికి చెల్లు మావయ్య మావయ్య అలా పిలవద్దమ్మా ఒరే బ్రోకరు అని పిలవమ్మా నీకు కావలసిన మగాడు నీకు దొరకగానే నన్ను బ్రోకర్ లాగే కట్ చేసావు కదమ్మా ఒరే బ్రోకరు అనే పిలు కమిషన్ లేని బ్రోకర్ మిస్టర్ వెంకటయ్య నువ్వు చస్తే నే రాను నే చస్తే నువ్వు రాకు అన్నాను కానీ చనిపోయింది నా భార్య మాత్రమే కాదు నీకు చెల్లెలు కూడా చూసే హక్కు నీకుంది నువ్వు వెళ్ళి చూడు మరి నా కూతురు అల్లుడు బంధుమిత్ర సపరివారంగా విచ్చేయడానికి ఇది పెళ్లి కాదు బావయ్య చావు కోటేశ్వరరావు గారు విశ్వాసం లేని ఒక కుక్క కోసం నేను మీతో పోట్లాడాను అయినా అవన్నీ మర్చిపోయి మీరు నా భార్య చావుకొచ్చారు చాలా సంతోషం మీరు వెళ్ళి చూడండి నువ్వు చూడమ్మా నాన్న హలో ఢిల్లీయా నా కొడుకు శంకరా నాన్న మాట్లాడుతున్నాను బాబు శ్మశానం నుంచి మాట్లాడుతున్నాను మీ అమ్మ చచ్చిపోయింది నువ్వు వెంటనే రా ఇదేంట్రా లైన్ ఇంత క్లియర్గా ఉంది నువ్వు ఢిల్లీ నుంచి మాట్లాడటం లేదా బెజవాడ నుంచి మాట్లాడుతున్నావా ఎప్పుడొచ్చావరా బెజవాడికి మీ అమ్మ దగ్గర మీరన్న ఆఖరి మాట ఏమిటి సార్ నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి కదా నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రార్థిస్తున్నా నా భార్య శవాన్నైనా ప్రశాంతంగా కాలిపోనివ్వండి రామ సులోచన ఎలా ఉన్నావు మీ ఆయనేరి బిజినెస్ పని మీద బాంబే వెళ్ళారు అంటే నీ మొగుడు బాధ్యత తెలిసి బిజినెస్ చేస్తున్నాడు అంటావు పోన్లే నేను ధర్మపిండం తిట్టినందుకు నీకు ప్రయోజనం కనపడింది
అది సరే, ఏంటమ్మా ఇంత దూరం వచ్చావు? నేను అమ్మని చూడొచ్చా? అయ్యయ్యో, నువ్వు వస్తావని ముందే చెప్పకూడదా తల్లి? మీ అమ్మని ఇప్పుడే దానం చేశాను. అబద్ధం చెప్పకండి అన్న. బీరువాలో పెట్టిన గొలుసు తాకట్టు పెట్టానని నువ్వు అబద్ధం చెప్పొచ్చు, నేను చెప్పకూడదా? మీ అమ్మని నేను దహనం చేసేశాను. నేను చెప్పిన వాళ్ళు తప్పించి మరెవరైనా ఈ కర్ర దాటి లోపలికి వచ్చారా, ఈ కర్రతోనే వాళ్లకు కపాల మోక్షం. అమ్మా ఉమ్మా, మనుషుల అవసరాన్ని బట్టి రాజ్యాంగాన్నే మారుస్తున్నారు. మన శాస్త్రాన్ని సంప్రదాయాన్ని మారిస్తే తప్పే లేదు. నా కొడుకులెవ్వరికీ తల్లికి తలకొరువు పెట్టే అర్హత లేదమ్మా. ఆడవాళ్ళు ఈ లోకంలో ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. నా కోసం నువ్వు కనకార్యం చేస్తావమ్మా? చెప్పండి నాన్నా. నా భార్యకి నువ్వే తలకొరువు పెట్టాలి. మంచి సమయానికి వచ్చావు. నువ్వు నాకు సాయం చేస్తావా? చెప్పండి మావయ్య. చితి మీద ఉన్న నా భార్య కాలిపోయేలోగా నువ్వు నా కూతురు చేయందుకోవాలి. నా భార్య మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఏమిటమ్మా, సారే చీరే ఏమీ లేకుండా నేను నీకు పెళ్లి చేస్తున్నానని బాధపడుతున్నావా? ఆ ముక్కోటి దేవతలు పరమేశ్వరుని కళ్యాణానికి ఇచ్చిన సార కంటే గొప్ప సార మీ నాన్న దగ్గర ఉందమ్మా. చివరిదాకా తీయకూడదు. నాకు మీ అమ్మని చూడాలనిపించినప్పుడల్లా ఉంగరం చూడడానికి వస్తానమ్మా. తోడుగలడు. మీ అందరికీ చెప్తున్నాను, ఇదే స్థలంలో ఈ సుబ్బయ్య తన మహాలక్ష్మికి ఒక తాజ్ మహల్ కడతాడు. కట్టంద చచ్చిపోడు. ఆ రోజు మీ అందరికీ నేను ఆహ్వాన పత్రిక పంపిస్తాను. అప్పుడు రండి, వెళ్ళండి. నీ తోడు కడలే నీ రుణ పడితీనే నేనేడ కై నేడు గుడి కడుదునే ఆ గుడిని కొలుచ నడిపించుతానే.